సార్ ప్రైజ్ లాడ్ సార్ అందరికి ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ రాండి ప్రైజ్ లాడ్ సార్ ఫాస్ట్ గా ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ రాండి రాజ్ కుమార్ గారు ప్రైజ్ లాడ్ సార్ అమృతరాజ్ గారి పాట ఆడియో దాదాపు పూర్తయిపోయినట్టు ఉందండి ఓకే అండి వీడియో చేసిన తర్వాత రిలీజ్ చేద్దాం ఓకే సార్ అన్ని కూడా అంటే అంతకుముందు ఆడియో ఒకసారి వీడియో ఒకసారి రిలీజ్ చేస్తుండేవాళ్ళం అలా కాకుండా వీడియోలే డైరెక్ట్ వీడియో అవునండి ఒకేసారి అది సస్పెన్స్ ఉంటుంది అప్పుడు అవునండి థ్రిల్ ఉంటుంది ఈ రోజు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంటానండి మళ్ళీ ఇవాళ ఫ్రైడే కదండి ఓకే అయితే మనం ఇండోర్ గారు అవునండి అవునండి ఆచార్య ఇండోర్ గారు స్టార్ట్ చేస్తే అవునండి నేను కొంచెం ఫేస్బుక్ లైవ్ లో ఉంటాను అలాగే సార్ లూకా జాని గారు ప్రైజ్ లాడండి వచ్చారండి ఇండూరు గారు ప్రభాకర్ గారు వందనాలండి ప్రైజ్ లాడ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రైజ్ లాడ్ సార్ అందరికీ ప్రైజ్ లాడ్ ప్రభాకర్ గారికి ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ లాడ్ అందరికి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ సార్ ఓకే ఓకే సార్ మాట్లాడండి మాట్లాడండి ప్రభాకర్ గారు వందనాలు ప్రైజ్ లాడ్ అందరికి నమస్కారం అందరికి నమస్కారం ఆచార్య ప్రభాకర్ గారు ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ యాక్చువల్ గా ఆయన్ని రెవరెండ్ డాక్టర్ ఎండూరి ప్రభాకర్ గారు అని పిలవాలండి అసలు ఎండ్లూరి ప్రభాకర్ అంతే ఫినిష్ డాక్టర్ ఆచార్య కూడా మీకు మీకు అంటే మన మీకు తెలిసే ఉండొచ్చు ఆల్రెడీ అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ యూరోప్ దేశాల్లో అమెరికా దేశంలో ఈ ఈ రెవరెండ్ అనేది డాక్టర్ అనేది అవుట్డేటెడ్ అండి ఓన్లీ పాస్టర్ పెట్టుకుంటున్నారు పాస్టర్ అవునండి కానీ ఇప్పుడు ఇప్పుడు మన ప్రాంతంలో ఎలాగంటే అండి బిషప్ ప్రవక్త ప్రాఫిట్ ఇంకా తర్వాత ఆర్చ్ బిషప్ ఆర్చ్ అంటే ఇది ఉంటుంది కదా ఆర్చ్ మోస్ట్ రెవరెండ్ మోస్ట్ రెవరెండ్ మోస్ట్ రెవరెండ్ ఇలా ఇవన్నీ పెట్టుకుంటున్నారు అంటే యాక్చువల్ చెప్పాలంటే సార్ అయ్యా ఒక వ్యక్తి పిహెచ్డి చేశాడంట అంటే మీరు ఇది కూడా లెసన్ చెప్తున్నారని మీరు అనుకోవద్దు దయచేసి పిహెచ్డి చేశాడండి పిహెచ్డి చేస్తే మీ పిహెచ్డి మీరేం చదువుకున్నారంటే ఆయన రాశాడు ఆయన పేరు ఎంఆర్ఏలు ఆయన పేరు ఎంఆర్ఏలు మీరు ఏం చదువుకున్నారంటే ఆయన రాశాడు బిపిహెచ్ సారీ 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 సిపిహెచ్ అన్ని రాసుకున్నాడా చూడండి డిటిహెచ్ బిఏ ఎంఏ అండి తర్వాత బిడి పిహెచ్డి రాశాడు చాలా తప్పది తప్ప భూతండి ఇది అవును పిహెచ్డి అంటే కింద నుంచి వచ్చాడని దాని అర్థం అది సార్ కరెక్ట్ అండి అది కరెక్ట్ అది ఒకవేళ పిహెచ్డి కాకుండా పిహెచ్డి అయ్యాక మీరు డిఫరెంట్ కోర్స్ ఏమైనా చదివారు అనుకోండి డిఫరెంట్ అంబేద్కర్ లాగా అంబేద్కర్ గారి అప్పుడు మీరు డిగ్రీస్ అవన్నీ రాసుకోవచ్చు డిఫరెంట్ డిగ్రీస్ అండి గుర్తుపెట్టుకోండి డిఫరెంట్ డిగ్రీస్ మీరు చదివితే ఒక పిహెచ్డి అయిపోయాక ఎంఎస్సి ఫిజిక్స్ చేశారు అనుకోండి మీరు అప్పుడు రాసుకోవాలి ఎంఎస్సి ఫిజిక్స్ రాసుకోవచ్చు ఎంఎస్ సైకాలజీ చేశారు అనుకోండి అది కూడా రాసుకోవచ్చు ఏదైనా డిఫరెంట్ డిగ్రీ అండి పిహెచ్డి అనేది ఫైనల్ డిగ్రీ సార్ అదే విధంగా ద మోస్ట్ రైట్ రెవరెండ్ అంటే మోస్ట్ రెవరెండ్ అంటే మోస్ట్ రైట్ రెవరెండ్ బిషప్ డాక్టరేట్ అండి అసహ్యంగానే మోస్ట్ రైట్ రెవరెండ్ మీన్స్ ఆయన బిషప్ కంటే పెద్దడు కాదండి మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ అని అర్థం బిషప్
బిషప్ అంటే దాని అర్థం ఏంటి, డాక్టర్ అంటే గొప్పవాడు బిషప్. ద మోస్ట్ రైట్ రెవరెండ్ అంటే బాగున్నారా? రెవరెండ్ అనేది ఎనఫ్ అండి, రెవరెండ్ అనేది ఎనఫ్ అండి. అవునండి, హిబ్రూ బోధ, హిబ్రూలో వాళ్ళ ప్రీస్టులందరూ బోధకుడు అని పిలుస్తారు వాళ్ళు. యేసుప్రభు కూడా అదే పిలిచాడు. అది మనకేం అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్రభాకర్ అంతే, లేదా పాస్టర్ ప్రభాకర్. ఇప్పుడు శాల విగ్రహాలయ్య, ఇప్పుడు ఒక తెలుగులో సాగుతుందండి, జంది పెరిగిన బ్రాహ్మణుడికి జగమెరిగిన బ్రాహ్మణుడికి జంది పెరిగింది. ఇప్పుడు శాల విజరాయల్ గారు జగమెరిగిన బ్రాహ్మణుడు, ఆయనకి మోస్ట్ రైట్ రెవరెండ్. అందుకదా ఇప్పుడు శాల గారు ఓన్లీ పాస్టర్ రాసుకుంటారు. బిలాంగింగ్ జీవజలం, జీవజలంలో శాల విజరాయల్ గారు, శాల విజరాయల్ జీవజలం అంతే. ఫినిష్. మాట్లాడు. నేను ఎప్పుడైతే చర్చ్ మినిస్ట్రీ, ఓన్ చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేశానో అప్పుడు పాస్టర్ అనే పదం కంటే అర్థవంతమైన పదం ఇంకేమీ లేదని తెలిసిపోయింది సార్ నాకు. అంటే రెవరెండ్ అంటే పూజనీయుడు కదండి, అంటే పూజనీయుడు, ఆ గౌరవాన్ని అందుకునేవాడు. అంటే రెవరెండ్ అనే మాటలో అందుకోవడం ఉందండి, పాస్ట్ అనే మాటలో ఇవ్వడం ఉంది. కాబట్టి నేను ఇచ్చేవాడిగా ఉన్నాను కదా. ఇప్పుడు సంఘం నుండి ఏం అందుకో, నేను అందుకోవడానికి సేవలోకి రాలేదు, ఇచ్చేవాడిగా ఉన్నాను కాబట్టి రెవరెండ్. ప్రతి ఒక్కరు రెవరెండ్ డాక్టర్ ని కలిపేస్తాడు ఆటోమేటిక్ గా. నేను చెప్పాను, నేను డాక్టర్ ని కాదు, రెవరెండ్ అసలే కాదు, నేను కేవలం పాస్టర్ ని. నేను ఇస్తే పుచ్చుకునే సభ్యులు కొద్దిమంది నాకు ఉన్నారు కాబట్టి నేను పాస్టర్ అంటాను అనమాట. నేను మేత పెడితే ఆ మేత పుచ్చుకొని బలపడే సభ్యులు నాకు ఉన్నారు. ఇచ్చేవాడిని పుచ్చుకునేవాడిని మాత్రం కాదు. ప్రకాష్ గారు ప్రైజ్ లాడండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అన్మ్యూట్ చేసుకోండి ప్రకాష్ గారు. ప్రైజ్ లా సార్. అయితే అయితే విషయం చూడండి, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డిబేట్ ఒకటి జరుగుతుంది ఫేస్బుక్ లో. ఎవరంటే మొండితోక సుధాకర్ గారు, ఎవరో ఒక ఆయన. హలో చెప్పండి. మొండితోక సుధాకర్ గారు, బ్రదర్ సురేష్, ఒంగూరి సురేష్ గారు అని, ఆయన హైదరాబాద్ విజయవాడలో ఉంటారు. ఈజ్ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. వీళ్ళు ఒక డిబేట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఫేస్బుక్ లో. వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరో దాన్ని కండక్ట్ చేస్తా ఉన్నారు తెలుగులోనే. దశమ భాగం గురించి, అంటే దశమ భాగం ఓల్డ్ టెస్టమెంట్ ఏం చెప్తుంది, న్యూ టెస్టమెంట్ ఏం చెప్తుంది అన్నది చెప్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే ఇది మరి విమర్శనాత్మకంగా అంటే విమర్శనాత్మకంగా అంటారులే. ఇప్పుడు విశ్వాసము యొక్క సముదాయం ఏదైతే ఉందో, ఈ విశ్వాసులు వాళ్ళు పర్ఫెక్ట్ గా టీచింగ్ నేర్చుకోకపోవడానికి కారణం ఏంటంటే, పర్ఫెక్ట్ టీచింగ్ లేకపోవడం వల్ల నేర్చుకోలేకపోతున్నారు. పర్ఫెక్ట్ టీచింగ్ అంటే బైబిల్ని అర్థం చేసుకోగలగాలి, బైబిల్ని ఎలా చెప్పాలో కూడా తెలియాలి. ఎలా చెప్పాలంటే నా ఉద్దేశం మళ్ళా ఈ వచనం ఎలా చెప్పాలి, ఈ వాక్యం ఎలా చెప్పాలని కాదు, అవుట్పుట్ కూడా తెలియాలి. ఓల్డ్ టెస్టమెంట్ అవుట్పుట్ ఏం చెప్పింది, అది మనం దాన్ని ఎంతవరకు మనం వాడాలి, ఇప్పుడు దేనికోసం వాడాలి, అది తెలుసుకోకుండా ఇక సండే ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఆదివారం అబ్బా నా గుండె పగిలిపోతా ఉంది అన్ని వింటామంటే ఏం చేస్తాం మాకు తప్పదు. ఇవన్నీ దేవుడే జడ్జిమెంట్ తీర్చాలి, మళ్ళాంటి వాళ్ళు చేసే పనులు కాదు ఇవన్నీ. ఓకే సార్, ప్రేయర్ చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అండి. మాట్లాడండి మాట్లాడండి, మీరు మంచి టాపిక్ లో ఉన్నారు. అలా కాదు, ముందు ప్రార్థన జరగలేదు, ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థన చేసినాక మాట్లాడుకోండి, ఎందుకంటే మంచి టాపిక్ మాట్లాడుతున్నారు. ప్రకాష్ గారు ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడ, మహాగణుడ, మహామహిమ కలిగిన మా దేవ, నీకే స్తోత్రాలు నాయన. మీ కృపలో నాయన ఈ దినం నాయన ఈ ప్రోగ్రాంకి నాయన
మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఆయన ఈ ప్రోగ్రాంలో మేము తెలుగు వ్యాకరణం కొంత ఛందస్సులో విషయాలు మాట్లాడుకుంటున్నాము. మీరే మాతో ఉండి నాయన నీ నామ మహిమార్థమే మేము కొన్ని పాటలు రాయడానికి ఆ గ్రామర్ ఉపయోగపడడానికి మీరే సహాయం దాయిచ్చిందని వేసుకుంటున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. ఇందులో నాయన మాకు బోధిస్తున్న ప్రభు బ్రదర్ వెండూరి ప్రభాకర్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తాత్పూర్తి ప్రభు రాజేష్ గారిని, షాలే మిజ్రాయిల్ గారిని మీరు నాయన ఎన్నుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నాయన నీలో ఏ చేసిన ఏ ప్రయాస వ్యర్థం కాదని నాయన మీరు చెప్పారు కనుక ప్రభు మేమందరం కూడా నాయన నీకు ఉపయోగపడే బిడ్డలుగాను నిన్ను మహింపరిచే బిడ్డలుగాను ఉండి నాయన నిన్ను ఘనపరచడానికి మహింపరచడానికి సహాయంగా ఇచ్చింది. మాతో మీరు ఉండి నా మహిమార్థమే నాయన ఈ కార్యక్రమం ముందుకు కొనసాగడానికి మీరే సహాయం దాయిచ్చండి. మా రక్షకుడు ఈ మోచుకుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవర్ టు ఎండ్లూరి ప్రభాకర్ గారు. సార్ ఇంటరాక్షన్స్ కొంచెం తీసుకోండి సార్. అయ్యా లేదండి, మీరు సబ్జెక్ట్ మొదలు పెట్టేసేయండి, మీరు మాట్లాడేసేయండి. అందరికి గుడ్ ఈవినింగ్, అందరికి శుభ సాయంత్రం. మనం మాట్లాడుకుంటున్నాము మాత్ర ఛందస్సులో పాటలు రాయడం ఎలాగు అని. మాత్ర ఛందస్సులో పాటలు రాయడం ఎలాగ, పాటలు రాయడం ఈ అంశం మనం మాట్లాడేటప్పుడల్లా దీనికి తోకలాగా ఒక విషయాన్ని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. మాత్రా ఛందస్సులోనే పాటలు రాయాలా? మాత్రా ఛందస్సులో పాటలు రాయకపోతే రాయడం అవదా అని మనం ఆ అంశం కూడా దీని వెనకాలే చెప్పుకుంటూ ఉంటాం. దానికి ఆన్సర్ మరలా పదే పదే ఏం చెప్పుకుంటామంటే, ఒక కవిలో ఒక వ్యక్తిలో సృజనాత్మకత ఉంటే ఛందస్సు అనేది ద్వితీయమవుతుందని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఛందస్సుతో పని లేకుండానే పాటలు రాయొచ్చు. మరి ఛందస్సు లేకుండానే పాటలు రాయాలనుకున్నప్పుడు ఇంత గొడవ అనవసరం కదా అని కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఛందస్సు లేకుండా పాటలు రాసినంత మాత్రాన ఛందస్సు వద్దని కాదు దాని అర్థం, వ్యాకరణ వద్దని కాదు. కొన్నిసార్లు మనలో ఉన్న సృజనాత్మకత దానికి మించి వెళ్ళిపోతుంది. దానికి మించి వెళ్ళిపోయి ప్రయాణం చేస్తూ చేస్తూ మనం సున్నా దగ్గర ప్రయాణం మొదలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఇక్కడ ఆగిపోయాం అనుకోండి, ఇప్పుడు సృజనాత్మకత ఇక్కడ 100 దగ్గర ఏమైందంటే 0 అయిపోయింది అనుకున్నారు కాసేపు, అంటే మీలో సృజనాత్మకత తగ్గిపోయింది అని దాని అర్థం. సృజనాత్మకత తగ్గిపోవడానికి రెండో కారణంగా మాట్లాడుతున్నాను నేను. మొదటి కారణంగా సృజనాత్మకత ఎప్పటికీ తగ్గపోదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉంటావు కాబట్టి ఆ భాషను నువ్వు కంటిన్యూ చేస్తూ ఉంటావు కాబట్టి అది తగ్గదు. ఎప్పుడు తగ్గుతుందంటే నువ్వు రాసే పాటల్లో అందులో సరుకు తగ్గిపోతూ ఉంటుంది, అంటే దాంట్లో ఏమంటారు లయ తగ్గిపోతూ ఉంటుంది. సృజనాత్మకత ఉన్నప్పటికీ ఎక్కువ ఉండి నీలో ఈ ఛందస్సులో రాయకుండా ఆ సృజనాత్మకతలో పాటలు రాస్తూ ఉంటే కొంతకాలానికి లయ తగ్గిపోతుంది, ఎవరికైనా తగ్గిపోతుంది. ఎందుకు లయ తగ్గిపోతుందంటే ఈ పాటలన్నీ ఒకే మోసలో రాస్తాం కాబట్టి. ఒకే మోసలో రాసే పాటలు ఎంతకాలం ఉంటాయి, ఎంతకాలం అంగీకరిస్తారు? కాబట్టి ఈ మోస తప్పించి మరొక మోస మనకు రాదు. కొత్త మోస తెలియాలంటే లయ మనకు ఈ ఛందస్సు తెలియాలి. ఛందస్సు తెలిస్తే 4 పద్ధతుల్లో రాయొచ్చు, 4 రకాలుగా రాయొచ్చు, 4 ఛందస్సుల్లో రాయొచ్చు. కాబట్టి పాటకి సృజనాత్మకత ఎంత అవసరమో ఖచ్చితంగా ఛందస్సు కూడా అంతే అవసరం. నిన్న పాఠం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. తెలుగు సాహిత్యంలో క్రైస్తవ పాటల గురించి మనం ఈరోజు నుంచి మాట్లాడుకుంటాం. క్రైస్తవ పాటలు నేను చెప్పాను, శిష్ట సాహిత్యంలో మొట్టమొదటి పాట పురుషోత్తమ చౌదరి గారు 1933 రాశారు,
అది మొట్టమొదటి లిఖితమైనటువంటి మొట్టమొదటి పాట. 11వ శతాబ్దంలో నన్నయ్య మనకు మహాభారతాన్ని తెలుగు చేసినప్పుడు నన్నయ్యతోనే తెలుగు ప్రారంభం ఏ రకంగా కాలేదో, నన్నయ్యకు పూర్వం కూడా తెలుగు కవులు చాలామంది ఉన్నట్టుగానే తెలుగు కావ్యాలు చాలా ఉన్నట్టుగానే పురుషోత్తమ చౌదరి గారు కీర్తన రాయక ముందు కూడా మన తెలుగులో చాలా క్రైస్తవ సంబంధమైన పాటలు ఉన్నాయి. ఏమైనా అవన్నీ అంటే అలభ్యం అవి, ఎందుకంటే క్రైస్తవ సమాజం యొక్క నిర్లక్ష్యం వల్ల అవి ఆ రోజుల్లో తాటాకుల మీద రాసినటువంటివి. అయితే కొండకొచ్చో కొన్ని పేపర్ల మీద రాసినవి కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ దాచిపెట్టని కారణం చేత అవన్నీ పోయినాయి. అంతేకాకుండా కేవలం పాట రూపంలోనే క్రైస్తవ సాహిత్యం కాకుండా తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు అయితే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో క్రైస్తవ సాహిత్యం వెలువడింది. మహానుభావులు, మహామహులు, గొప్ప గొప్ప రచయితలు, కవులు అన్ని ప్రక్రియల్లో యేసును గురించి రాశారు, క్రీస్తును గురించి రాశారు, రక్షణను గురించి రాశారు. తర్వాత బైబిల్లో ఏ అంశాలైతే యేసు ప్రభు ప్రస్ఫుటంగా చెప్పారో ఆ విషయాలన్నీ ప్రక్రియలన్నింటిలో రాశారు, నాటకాల రూపంలో రాశారు. దశభాగం ఇవ్వడం గురించి నాటకాలు బోర్డులు ఉన్నాయి, తర్వాత విశ్వాసం గురించి బోర్డు నవళ్ళు ఉన్నాయి, కేవలం విశ్వాసాన్ని బేస్ చేసుకుని రాసినటువంటి నవళ్ళు, మరియా మార్తల జీవిత చరిత్రలు, యేసు ప్రభు జీవిత చరిత్ర, అన్ని ప్రక్రియలు. ప్రక్రియలు అంటే భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, మనకి కవిత ప్రక్రియలు ఉన్నాయి కదా, అన్ని ప్రక్రియలు, నాటకము, నాటిక, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, నవల, నవలిక, కథ, కథానిక, గేయాలు, పాటలు, అన్ని ప్రక్రియల్లో క్రైస్తవ సాహిత్యం వచ్చింది. కానీ మనం దాయని కారణాన్ని బట్టి అదంతా నాశనం అయిపోయింది. దానికంటే ఇంకా ముందుగా తెలుగులో మొట్టమొదట వచ్చినటువంటి సాహిత్యము ఇంగ్లీష్ పాటల నుంచి తెలుగుకు తర్జుమైనటువంటి పాటలు. తెలుగు కూడా మొట్టమొదట తర్జుమ అవ్వలేదండి, ఇంగ్లీషు నుండి మొట్టమొదటిగా తర్జుమైనటువంటి పాటలు తమిళంలో వచ్చినాయి. మీకు ఇంకా డెప్త్గా చెప్పాలంటే మనకు జెస్యూట్ మిషనరీలు వాళ్ళ పోర్చుగీసు భాష నుండి తమిళానికి తర్జుమా చేశారు చాలా పాటలు. కానీ ఇంగ్లీషు కూడా కాదు, మన ఇంగ్లీషు కూడా ద్వితీయమేనండి. మొట్టమొదటి పాటలు తెలుగులోకి వచ్చినటువంటి క్రైస్తవ పాటలు, లేక భారతదేశంలోనికి వచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవ పాటలు పోర్చుగీసు భాష నుండి అవి తమిళంలోకి తర్జుమయ్యాయి. అయితే గీతే తమిళనాడులో ఆనాటి పరిచర్య కొనసాగించారు కాబట్టి ఆ రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో మొట్టమొదట వాళ్ళు ప్రారంభ దినాల్లో జెస్యూట్ మిషనరీల సంగతి మాట్లాడుతున్నారు, వాళ్ళు పరిచర్యలు జరిగించారు కాబట్టి ఈ పోర్చుగీసు భాష నుండి మొట్టమొదట తెలుగులో కూడా అనువాదం అయ్యాయి, తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. కానీ ఆ పాటలు కొన్ని మాత్రమే మనకు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయండి, కొన్ని తమిళంలో మధురై యూనివర్సిటీలో సంబంధించి కొన్ని ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. అది నేను వెళ్ళాలనుకుంటున్నాను, అది అవకాశం దేవుడు కల్పించాలి ఆ పాటలకు పరిశోధన చేయడానికి. ఇది ఒక ఎత్తు. అయితే రెండవ ఎత్తు జానపద సాహిత్యం. జానపద సాహిత్యం అనగానే నిన్న కొంత మనం చెప్పుకున్నాం, కీర్తన పుట్టక ముందే పాట ముందు పుట్టింది, చదువుకోని వాళ్ళే పాట మొట్టమొదటి పాడారు, చదువుకున్న వాళ్ళు కీర్తన రాశారు, చదువుకోని వారు, చదువు రానటువంటి వారు పాట పాడారు, వాళ్ళు స్వతః సిద్ధంగా పాట పాడారు, వారు వ్యాకరణం నేర్చుకోలేదు, అందులో ఆటోమేటిక్గా దేవుడు ఆ వ్యాకరణాన్ని ఇమిట్ చేయడని కూడా మనం చెప్పుకున్నాం. జానపద సాహిత్యం ఏదైతే పురాతన కాలం నుండి ఉందో, అంటే పురాతన కాలం అంటే రెండు విభాగాలను మీరు చెప్తారు, 11వ శతాబ్దం పూర్వం నుండి కూడా, 11వ శతాబ్దం పూర్వం నుండి కూడా జానపద సాహిత్యం ఉంది. పూర్వం నుండి అంటే మీరు ఇంకెంతనో లెక్కేసుకోండి. కరెక్ట్గా చెప్పాలంటే ఆది మానవుడి నుండి జానపద సాహిత్యం ఉందండి, ఆది మానవుడి నుండి జానపద సాహిత్యం ఉంది. కాబట్టి జానపద సాహిత్యానికి పుట్టు అనేది లేదు, మిగతా శిష్ట సాహిత్యానికి పుట్టుంది.
పుట్టుక ఉంది, జానపద సాహిత్యానికి లేదు. జానపద సాహిత్యంలో కూడా ఇప్పుడు రెండవ అంశం, ఈ జానపద సాహిత్యంలో కూడా క్రైస్తవ సాహిత్యము ఉన్నది ఉన్నది అన్నది మీరు మర్చిపోకూడదు. మీరు మొన్న మొన్నటి దాకా, ఇప్పుడు పల్లెల్లో అన్ని సినిమా పాటలు పాడుతున్నారు కానండి, మొన్న మొన్నటి దాకా ఉరి నాట్లు వేసేటప్పుడు, పొలం దున్నేటప్పుడు, రాయలసీమ జిల్లాలో కంది కోసేటప్పుడు, మిరప కోసేటప్పుడు, పత్తి కోసేటప్పుడు, లేకపోతే రాగులు రాగు కోసేటప్పుడు, సజ్జ కోసేటప్పుడు, జొన్న కోసేటప్పుడు పల్లెల్లో ఉండేటటువంటి స్త్రీలు విస్తారమైనటువంటి క్రైస్తవ పాటలు, జానపద పాటలు పాడేవాళ్ళు. ఇక్కడ చిన్న చింతించదగినటువంటి విషయం ఏంటంటే, పొలాల వెంబడి పడి ఆ రోజుల్లో చిన్నపాటి టేప్ రికార్డు సంపాదించుకొని నేను వారు పాడిన పాటలన్నీ, క్రీస్తుకు సంబంధించిన పాటలన్నీ కొన్ని ఇంచుమించి ఒక 6 క్యాసెట్లు నేను రికార్డ్ చేశానండి. కానీ నేను ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఉండేవాడిని, ఒక చర్చిలో ఉండేవాడిని. ఆ చర్చిలో ఉన్నప్పుడు నా లిటరేచరు ఈ క్యాసెట్స్, అప్పుడు టేప్ కదండి, టేప్ అంతా కూడా చెదలు తినేసిందండి, విపరీతమైన చెదలు. నేను అప్పుడు ఎంఏ చదువుతున్నాను, ఎంఏ చదువుతూ ఆ క్లాసులకు వెళ్ళి నా భార్య కూడా గమనించలేదు, ఎందుకంటే ఈ చెదలు పట్టదు కదా అనుకుంది ఆవిడ కూడా. అప్పట్లోనే ఇంచుమించు 95 సంగతి చెప్తున్నానండి మీకు, 95లోనే 30,000 రూపాయల పుస్తకాలు చెదలు పెట్టుకుని నేను చాలా రోజు సిక్ అయిపోయింది సార్. ప్రభాకర్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. హలో, వీడియో కూడా వచ్చిందండి. వచ్చింది వీడియో. ఓకే అండి. ఓకే, చాలా రోజులు సిక్ అయిపోయాను నేను, ఎందుకంటే ఇంకా పాటలు తర్వాత మనం వెళ్తే ఆ జనరేషన్ అంతా పోయిందండి. ఆ జనరేషన్ లేరు ఇప్పుడు పాట. ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసిన, వరి కోయడానికి, కంది కోయడానికి, రాగులు కోయడానికి. సజ్జ ఎవడ వేయటం లేదు. సజ్జలు 2-3 రకాల సజ్జలు ఉంటాయండి. అన్ని ఇప్పుడు మనకు ఆ పాఠం బియ్యండి పాఠం కాబట్టి చెప్పటం లేదు. చాలా సిక్ అయినా తలుచుకున్నప్పుడల్లా నా గుండె చాలా బరువు ఎక్కుద్ది. మొట్టమొదట ఈ జానపద సాహిత్యంలో కూడా క్రైస్తవ సాహిత్యం ఉంది. జానపదంలో పాడినటువంటి క్రైస్తవ పాట ఎవరో మహానుభావుడు, ఒక మహానుభావుడు లిఖితం చేశాడు. ఆ లిఖితమైనటువంటి పాట మీకు రాస్తాను బోర్డు మీద. అది ఎవరు రాశారో తెలియదు మనకి, కానీ వచ్చింది అది. జానపద సాహిత్యంలో ఉన్నటువంటి క్రైస్తవ పాట, ఆ పాట అది. ఇది అంత, ఇది ఎప్పుడు రాసింది చెప్పంటారా? ఈ పాట పబ్లిక్లోకి వచ్చినటువంటి సమయం 1730 అండి. క్షమించండి, 1750. 1750లోనే ఇది, ఈ పాటని చిత్తూరు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, రాయలసీమ జిల్లాలో మోటు ప్రజలు, మోటు క్రైస్తవులు అంటే ఆ రోజులు చదువు తక్కువ కదండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు పాడినటువంటి జానపద సాహిత్యంతో కూడుకున్న మొట్టమొదటి పాట. ఆ పాట ఏంటంటే, ఇది మిసను, సారీ మిసను, ఇది మిసను, అది మిసను. మిసను అంటే మిషన్. గుంటూరు పెద మిసను, మిసను ఏ మిషనుకు బోధంలో, ఏ మిషనుకు పోదంలో లంబాడోళ్ళ రామదాస, లంబాడోళ్ళ రామదాస పదంతో మనకి విశ్వదాభిరామం వినురేమనేటువంటి పాదంతో మనకు వేమన పద్యాలు ఉన్నట్టుగా, లంబాడోళ్ళ రామదాస్ అనే
దాంతో ఆ పాలవత ఆ రోజుల్లో జానపద పాటలు చాలా ఉండి జానపద గేయాలు ఉండి 1750లో గుంటూరులో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవులు పాడుకున్నటువంటి మొట్టమొదటి జానపద గేయం ఇది. ఇది మిషను అది మిషను, మిషన్ అంటే మిషన్, ఆ గుంటూరు పెద్ద మిషన్, పెద్ద మిషను. ఏ మిషన్కు పోదవరు లంబాడ వల్ల రామదాస. ఓకే ఓకే, ఇది మిషను అది మిషను అంతేనండి. ఇది మిషను అది మిషను గుంటూరు వాళ్ళ పెద్ద మిషను, ఏ మిషన్కు పోదారు లంబాడ వాళ్ళ రామదాస. ఇది ఎప్పటిదాకా ఉండిందంటే ఈ పాట అండి, ఎప్పుడు పాడారంటే గుంటూరులో లూథరన్ మిషన్ స్థాపించబడక మునిపే జెసూయిట్ మిషనరీలు 1750ల పూర్వమే అక్కడ సేవ చేశారు. అప్పుడు రాయబడినటువంటి పాట మొన్న మొన్న దాకా పాడుకున్నారండి జానపద గేయం. ఇందులో మీరు చూస్తే అండి, ఇది ఫక్త ఖండగదిలో రాశాడండి పాట, కానీ రచయిత ఎవరో తెలియదు మనకి. అంత అద్భుతంగా రాశాడు, ఇది మిషను అది మిషను గుంటూరు పెద్ద మిషను, ఏ మిషనుకు పోదాంరో లంబాడ వాళ్ళ రామదాస. ఇటువంటి ఛాయలతో కూడుకున్నటువంటి పాటలు చాలా 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 ఉన్నాయి. మొన్న ఒక ప్రశ్న వేశారు మన షాలేం ఇజ్రాయెల్ గారు, ఆ ప్రశ్నతో నేను కొంత నా దగ్గర ఉన్నటువంటి లిటరేచర్ని సాహిత్యాన్ని కొంత పరిశోధన చేస్తే ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే గజల్ గురించి చెప్పగలుగుతారా, గజల్లో ఏమైనా క్రైస్తవ పాటలు ఉన్నాయా అంటే నేను కొంతవరకు ఆన్సర్ చేశా ఏంటంటే మాసిలవని గారు రాసినటువంటి కొన్ని పాటలు గజల్లో అవునో కాదో నాకు తెలియదు కానండి, గజల్కు దగ్గరగా ఉన్న పాట పలాంది అని చెప్పాను మీకు. కానీ ఒక ఆయన ఉటంకించాడు, ఆ ఉట్టంకించిన ఆయన ఉదాహరణ రాయలేదు, నేను అదే చూస్తా ఉన్నాను, నాకు టైం లేక రాత్రి 12:40 అయింది పడుకునేసరికి నేను కొంచెం చూశాను. ఆయన ఏమంటాడంటే గజల్లో కూడా క్రైస్తవ పాటలు ఉన్నాయని రాశాడు ఆయన, బా నాకు ప్రాణం లేచిచ్చినట్టుగా అయిపోయింది, అది దొరికితే బాగుంది అని. సో గజల్లో కూడా, మరి గజల్ ఇప్పుడైతే ప్రాచుర్యమైంది, ఆ రోజులు గజలు ఎక్కడ ఉన్నాయండి అంటే గజల్లో కూడా క్రైస్తవ సాహిత్యం పాట ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ జెసూయిట్ మిషనరీ కాలంలో ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి పాట 1750 నాటి పాట అండి ఇది, 1750 1850, ఆ తర్వాత 1950 2250 సంవత్సరాలు దాటినటువంటి పాట ఈ పాట. ఆ రోజుల్లో రాశారు, ఎవరు రాశారో మనకు తెలియదు, ఎవరు కూర్చారో తెలియదు. పాట ఎంత సజీవమైందో, పాటలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో మీరు గమనించాలి. మీరు రాసిన పాట, అందుకనే నేనేమంటానంటే మీ ఓన్ చేసుకోవాలి పాట. మీరు ఒక్కటే రాయండి, 10 రాయండి, శూన్య సాహిత్యం రాయకూడదండి. ఇది కూడా చెప్పి నేను మీకు అది వెళ్తాను, ఎందుకంటే మరి ఇది కూడా చెప్పకపోతే నేను కొంచెం నేను ఇబ్బంది పడతాను, మీరు ఇబ్బంది పడతారు నాకు తెలియదు కానీ నేను ఇబ్బంది పడతాను. ఏం రాయకూడదంటే శూన్య సాహిత్యం రాయకూడదండి. శూన్య సాహిత్యం, సాహిత్యంలో కూడా శూన్య సాహిత్యం ఉంటుందంటే ఉంటుంది చూడండి. అదేమంటారంటే సాధారణ స్తోత్రాలు అంటారు దీన్ని క్రైస్తవ పరిభాషలో, సాధారణ స్తోత్ర గీతాలు, సాధారణ స్తోత్ర గీతాలు రాయకూడదు. సాధారణ స్తోత్ర గీతాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఏమిటంటే మీరు ఎటు దిప్పినా, తిరగేసినా మరగేసినా కిందేసినా పైకి దిప్పినా, ఎటు దిప్పినా సాధారణ స్తోత్ర గీతాల్లో పడికట్టు పదాలే వస్తాయి, అంతకుమించి రావు. ఇప్పుడు ఈ సాధారణ స్తోత్ర గీతాలనే శూన్య సాహిత్యం అన్నారు, పదాడంబరం అంటారు. అది పదాడంబరం తప్పించి అందులో ఏమి ఉండదు, అయ్యే ఉంటాయి 24 గంటలు అయ్యే ఉంటాయి. మీరు ఎటు తిప్పడు, ఉదాహరణకి దేవా స్తోత్రములు నిన్ను వెంబడించేదను నాకు రక్షణను ఇచ్చేదివి,
రక్షణను ఇచ్చితివి. దేవా స్తోత్రములు, నిన్ను వెంబడించేదను నాకు రక్షణను ఇచ్చితివి. ఇంకో పాట, నువ్వు కాచిన రక్తం నాకు విమోచన. అండి మీకు రాయక్కర్లేదు, ఊరికి రాస్తున్నానే. నువ్వు కాచిన రక్తం నాకు విమోచన, నా నా రక్షణ కోసం శిలో ఎక్కావు. అంటే ఇది చెప్పొద్దని అంట్లా, ఇదే చెప్పవలసిన కంటెంటే ఇది. మనకు అందులో అనుమానం లేదు. క్రాస్ చెప్పకపోతే ఇంక మీరెందుకు నేనెందుకు లేదు. క్రాస్ చెప్పవలసిందే. అసలు క్రాస్ చెప్పడానికే మనం నియమించబడ్డాం దేవుని సేవకులుగా. కానీ ఈ పద్ధతిలో చెప్పకూడదు. మీరు అది చెప్పేది కవి, నువ్వు కాచిన రక్తం నాకు విమోచన, నా రక్షణ కొరకు నువ్వు సిలువెక్కావు. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు ఆయన, ఆహా మీకు వందనాలు స్తోత్ర. దీన్ని ఏమంటారంటే సాధారణ స్తోత్ర గీతాలు అంటారు. 190 మంది ఇవే రాస్తారు. మీరు చూడండి పాటను చూడండి, ఎవరు ప్రింట్ చేసిన పాటను చూడండి, ఎవరు రాసిన గీతం చూడండి. అయితే ఇదే అక్షరాలు, ఇది కంటెంట్, ఇదే భావం, ఇదే ఆయన కాచిన రక్తంలో మనకు విమోచన దొరికింది అనే భావం ఇదే తీసుకొని మీరు అద్భుతమైనటువంటి సరళమైనటువంటి పదాలను కూర్చి పాట రాస్తే ఆ పాట మిమ్మలను 10 కాలాల పాటు సువార్త ప్రచారంలో నిలబెడుతుంది. ఆ పాట ద్వారా అనేక మంది సువార్త నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి భాసిల్లెను సిలువలో పాపక్షమా, అయ్యగారు తాతపూడి వారు అయ్యా వినపడుతుందండి? వేస్తామండి, వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. తాతపూడి గారికి ఇప్పుడు ప్రేయర్ మీటింగ్ ఉందా? వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? ఓకే, అయ్యగారు తమరు ఉన్నారు కదా. నేను ఉంటానండి. వస్తున్నారండి, వస్తున్నారు. పర్లేదు. మనకి రాసే పాట సబ్జెక్ట్ అదే అయినప్పటికీ, కథాంశం వస్తువు అదే అయినప్పటికీ, ఆ వస్తువులు చెప్పే విధానంలో భాషా వైరుధ్యం ఉండాలి, భాషా పద్ధతి మారాలి. ఇప్పుడు సిలువల గురించి మనం చెప్పామనుకోండి, సిలువలో మనకు పాపక్షమాపణ ఉన్నది. సిలువలో సిలువ యాగంలో మానవ పాప విమోచన ఉన్నది అని చెప్పడానికి సాధారణ పడిగట్టు పదాలు ఇప్పటికే కొన్ని వందల మంది రాశారు. అందులో మీరు కూడా ఒకరు కాకూడదు. ఆల్రెడీ అది శూన్య గీతాల కింద వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈరోజు రాస్తారు, రేపు పాడతారు, ఎల్లుండి మూల పడిపోద్ది అది. ఎందుకంటే శూన్య గీతం కదా, అందులో ఏమీ ఉండదు, పడిగట్టు పదాలే ఉంటాయి. కాబట్టి ఈరోజు రాసిన పాట అంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు దాని సంగీతం సమకూర్చగా ఎల్లుండి ఒక్కరోజే పాడతారు, ఆ తర్వాత అది మూల పడిపోతుంది. కానీ షాలేన్ ఇజ్రాయెల్ గారు రాసినటువంటి పాటలు మీరు కొన్ని చూడండి, అది ఇప్పటికీ ఆయన ఎప్పుడో రాసినటువంటి పాటలు ఇప్పటికీ అవి ఎందుకు అలరారుతున్నాయంటే ఆ వైరుధ్యం ఉన్నది ఆ పాటల్లో. అలానే మాసిలామణి గారు రాసినటువంటి పాటలు, భాసిల్లను సిలవలో పాపక్షమ, యేసు ప్రభు నీ దివ్యక్షమ, కలువరిలో నా పాపం పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే కలుషహార కరుణించితివి. అంత అద్భుతమైనటువంటి మీనింగ్ఫుల్ పాట మీరు చూడండి. అలానే ఒక వ్యక్తి దేవుని సేవకు పిలవటం గురించి చాలా పాటలు ఉన్నాయి. దేవా నన్ను, దేవా దేవా నన్ను పిలిచితివి నీదు సేవకు, నీదు సేవకు. ఇది వచనమా పాట? ఇది వచనమేది. పైగా మన వాళ్ళు నీది మాది మీది అన్నట్టుగా సాయిబులు మాట్లాడినట్టు మాట్లాడతారు. నీదు సేవకేంటి? అది అది రాయకూడదండి అలాగా. నీదు సేవకు మాది సేవకు అవసరమైనప్పుడు రాయొచ్చు. ప్రతిదానికి నీదు సేవకు పిలిచితివి, నీదు ఆత్మను అచ్చితివి. ఇది భాషాపరంగా చాలా భూతిది.
తప్ప అంటే ముందంటే నా ఉద్దేశం తప్పది. అంటే అవసరమైనప్పుడు ఎప్పుడో వాడచ్చు, తాను తప్పే లేదు. కానీ దేవా నన్ను పిలుచుదివి నీదు సేవకు, నేను మనసారా సేవ చేసేదా. ఇది పాట అవుతుంది దీన్ని, దీన్ని వచనము అంటారు. సందర్భం వచ్చిన ఇది ఇది విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడి సేవకు పిలిచాడు దేవుడు. అతను దేవుడి సేవ చేస్తున్నాడు. అతను హృదయంలో నుండి ఉప్పొంగినటువంటి భావం, ప్రభు నన్ను సేవకు పిలిచావు, ఇదిగో ఇలా పిలిచావు నన్ను, ఇలా నేను నీ పని చేస్తున్నాను అని నువ్వు చెప్పే ఆ విషయాన్ని పాట రూపంలో ఎలా చెప్పాలి అంటే, ఆ వచ్చిన రూపంలోని పడిగట్టు పదాల్లోనే చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే, ఉదాహరణ చెప్తున్నాను మీకు, మాసలవన రాసిన మరి ఒక పాట, మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, దేవదూతలకు లేని దైవజనుని సేవ, దేవసుతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవ. చూడండి, భాగ్యభోగ్య నిధులు లేని ప్రవచనాల సేవ. అబ్బా ఏం చెప్పాడండి, భాగ్య భోగ్య నిధులు లేని ప్రవచనాల సేవ, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవ. ఎంత బ్యూటిఫుల్ రాశాడండి పాట. అంటే రాసే పద్ధతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరందరూ విఘ్నత కలిగినటువంటి వాళ్ళు, సహృదయం కలిగినటువంటి వాళ్ళు, ఈ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి మీరందరూ కూడా సత్తా ఉన్నటువంటి వాళ్ళు, రాయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. అయితే మీరు రాయడానికి సాధన అనేది మీరు ప్రారంభిస్తే, ఆ సాధనలో విస్తృతమైనటువంటి అద్భుతమైనటువంటి పాట మీ కలం నుండి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సాధన చాలా ప్రధానం. సాధన మనం చేయక ముందుగా మన దగ్గర సరుకు ఉండాలి. ఈగల ముసరాలంటే, ఈగలు రావాలి అంటే బెల్లం ఉండాలి. ఇక్కడ బెల్లం లేకుండా ఈగలు రావండి. బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి. కాబట్టి సాధనలో నువ్వు అద్భుతంగా రాయగలగాలంటే మీ దగ్గర ముందు సరుకు ఉండాల. నీ హృదయంలోన ఎలానూ రాయాలనేటువంటి ఆ తపన ఉంది. ఆ తపనతో పాటు రాయడానికి తగినటువంటి సత్తువ ఉండాలి. అంటే భాష ఉండాలి, పద సముదాయం ఉండాలి. పద సముదాయం ఉండాలంటే ఆ పదాలన్నీ నేర్చుకోవాలి, కూర్చుకోవాలి, పరిచయం చేసుకోవాలి, చదవాలి, సాహిత్యాన్ని చదవాలి, చదవాలి, చదవాలి. అప్పుడే అద్భుతమైనటువంటి పద సంపద మీకు వస్తుంది. ఒక అతను బస్సులో వస్తూ ఏమన్నాడంటే, సార్ మబ్బులు చూసారా ఎలా ఉన్నాయో అన్నాడే. ఎంత బాగున్నాయి కదా సార్ మబ్బులు అన్నాడే. నేనన్నాను, సబ్బులు తయారు చేయగలమే కానీ మబ్బులు మనం తయారు చేయగలమా అన్నాను నేను. అబ్బా చాలా బాగుందండి, రైమ్ రిథమిక్గా ఉంది అన్నాడే. సబ్బుల్ని తయారు చేయగలమే కానీ మబ్బులు తయారు చేయగలం మనల్ని అని ఆ టాపిక్ మీద బస్సులో అతనికి ఆసుగా కవిత చెప్పా. తర్వాత నేను ఫేస్బుక్ లో కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు. చాలా మంది దాన్ని వైరల్ చేశారు ఆ కవితని. అంటే ఎందుకు వచ్చింది ఇక్కడ, నేను ఎగ్జాంపుల్ అన్న కూడా చెప్పుకోకూడదు. ఎందుకు చెప్తున్నాను మీకు, ఎందుకు చెప్తున్నానంటే, పదసంచయం అనేది మన దగ్గర ఉండాలి అనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తూ, కాబట్టి మనం ఇప్పుడు ఆ రకంగా రాయడానికి మీరు ప్రయత్నాలు చేయాలని నేను గుర్తు చేస్తూ, మాత్రా ఛందస్సులో మీకు పాటలు రాయడం చెప్పబోతున్నాను. మాత్రా ఛందస్సులో పాటలు ఏ పాట మీరు రాసినా, తిస్రగతిలో రాసినా, ఖండగతిలో రాసినా, చతురస్రగతిలో రాసినా, మిశ్రగతిలో రాసినా, ఎందులో రాసినా, మాత్రా ఛందస్సులో ఇది రాసుకోండి సార్, మాత్రా ఛందస్సులో పాట రాసినప్పుడు ప్రాసకు కామ
అంత్యప్రాసకు ప్రాధాన్యత ఇస్తే ఆ పాట బాగుంటుంది. ప్రాసండి మీకు తెలుసు కదండి, రెండు అక్షరం, ఒక పాదంలో రెండు అక్షరం, ఒక పాదంలో రెండు అక్షరం, ఇది ప్రాస అంట. అంత్య ప్రాస అంటే చివర, ఇక్కడ రీ వస్తే ఇక్కడ రీ, ఇక్కడ రీ, ఇక్కడ రూ, అలాగా అంత్యప్రాస. ఈ ప్రాస, ఈ ప్రాస, ఈ ప్రాస అంటే ఇది, అంత్యప్రాస అంటే ఇది. అలాగా మీరు రాయగలిగితే బాగుంటుంది. అంత్యప్రాసకి ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను చూడండి. అంత్యప్రాస అంటే రెండు ప్రాసలు, ప్రాస అంత్యప్రాసకి రెండు, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. రెండు చేతులు కలిస్తే, రెండు చేతులు కలిస్తే చప్పట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు, రెండు నోర్లు కలిస్తే నోర్లు కలిస్తే ఇక్కట్లు. ఇందులో ఇక్కడ డూ వచ్చిందండి, ఇక్కడ డూ వచ్చిందండి, ఇది ప్రాస అండి. అంత్య ప్రాస చూడండి, ఇక్కడ క్లూ వచ్చిందండి, ఇక్కడ క్లూ వచ్చిందండి, చప్పట్లు ఇక్కట్లు, అంత్య ప్రాస అండి. రెండు చేతులు కలిస్తే చప్పట్లు, రెండు నోర్లు కలిస్తే ఇక్కట్లు, ప్రాస అంత్య ప్రాస. తర్వాత మనము మొట్టమొదటి చెప్పుకునేది ఏంటంటే, పోయినసారి మీరు పాఠం చెప్పినప్పుడు చాలా డెప్త్లో చెప్పడం జరిగింది, కానీ అంత అవసరం లేదని నాకు అనిపించింది. అది అంత లోతుగా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇబ్బంది అంటానంటే, అందులో ఉన్నటువంటి విషయాలు చాలా మటుకు ఇప్పుడు వాడుకలో లేవు, ఎవరు రాయడం లేదు, ఏ రూపంలో కూడా ఆ సాహిత్యం రావడం లేదు. అందువల్ల మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి రాయడానికి ఉపయోగం లేదు. అందువల్ల అంత లోతుగా మిమ్మల్ని చెప్పి ఇబ్బంది పెట్టను. సాధారణంగా చెబుతా, మొట్టమొదటిది త్రిశ్యగతి రాసుకోండి. కొన్నిసార్లు రాసుకున్నట్టున్నారు కదా, త్రిశ్యగతి. ఈ త్రిశ్యగతి ఈ పాటలో, ఈ త్రిశ్యగతి అంటే మూడు రకాలుగా ఉంటాయండి త్రిశ్యగతి. ఆ మూడు రకాలు ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి అన్నది మనకు అవసరం లేదు. మూడు రకాలుగా త్రిశ్యగతి ఉంటుంది. ఏమైనా కూడా ఈ రకం పాటలో ఎలా రాస్తారంటే, మూడు మూడు మాత్రల గణాలు, మూడు మాత్రల గణాలు ఒక పాదంలో, ఒక పాదంలో నాలుగు ఉంటాయండి, నాలుగు ఉంటాయి. అంటే మూడు ఇంటూ నాలుగు ఈక్వల్ టు 12. ఒక పాదానికి ఎన్ని ఉంటాయంటే 12 అక్షరాలు ఉంటాయండి. పల్లవి అనుకుందాం అనుకోండి, ఈ పల్లవికి 12 అక్షరాలు ఉంటాయి. 12 ఎలా ఉంటాయండి, మూడు గణాలు ఒకటి, నాలుగు గణాలు ఒకటి, మూడు గణాలు ఒకటి, నాలుగు గణాలు ఒకటి, లేదా నాలుగు గణాలు ఒకటి, మూడు గణాలు ఒకటి, లేక నాలుగు గణాలు ఒకటి, మూడు గణాలు ఒకటి, అలా రాయొచ్చు. అలా కాకుండా, అలా కాకుండా ఇది 12 అక్షరాలు అనుకోండి, 12 అక్షరాలు ఉన్నప్పుడు అన్ని మూడు గణాలే ఉంటాయి, ఒకటి రెండు మూడు నాలుగు. చూడండి, ఇవి మూడు గణాలు ఉంటాయి, ఇవి మూడు గణాలు ఉంటాయి, ఇవి మూడు గణాలు ఉంటాయి, ఇవి మూడు గణాలు ఉంటాయి. అంటే నాలుగు నాలుగు పదాలు ఇవి, ఒక పదం, రెండో పదం, మూడో పదం, నాలుగో పదం. అంటే
ఈ మూడు గణాల పదాలు, ఇది మూడు గణాలు అనుకుంటే ఇవి నాలుగు, అంటే మూడు ఇంటూ నాలుగు ఇలా కూడా రాయొచ్చు. మేజర్ ఇదే అండి దృష్టగతికి, ఇదే ఇదే పద్ధతి. నేను చెప్పింది అది రెండో పద్ధతి ఇందాక. కాబట్టి పన్నెండు అక్షరాలు ఉంటాయి పల్లవి, మీరు రెండు పన్నెండు రాయొచ్చు. పాదాలు కూడా పన్నెండు 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 పదాలు వచ్చేటప్పుడు చూసుకోవాలి. అయితే మనం ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు తిస్ర గతిలో పాటలు రాస్తూ ఉంటే కొన్నిసార్లు పదమూడు అక్షరాలు వచ్చినంత మాత్రాన కొన్నిసార్లు ఒక్కో పాదంలో పద్నాలుగు అక్షరాలు వచ్చినంత మాత్రాన మీరు ఇబ్బంది పడకూడదు, భయపడకూడదు, అయ్యో ఇది తప్పు వచ్చిందని బాధపడకూడదు. ఎప్పుడు బాధపడాలి అంటే మీరు తిస్రగతిలో పాట రాస్తూ పన్నెండు అక్షరాలకు బదులుగా పద్నాలుగు అక్షరాలు వచ్చినాయి. పద్నాలుగు అక్షరాలు వచ్చినప్పటికీ ఈ పద్నాలుగు అక్షరాల ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్నటువంటి రెండు అక్షరాలు అవి లయలో ఇమడలేదనుకోండి, లయలో ఇమడకపోతే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మార్చాలి. లయలో ఇమిడి అనుకోండి మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు, ఎక్కువ వచ్చినా పర్వాలేదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఆ తిస్ర గదికే కాదు అన్ని రకాలైనటువంటి పాటలకి ఇది వర్తిస్తుంది సూత్రం, ఏది ఎక్కువ పాదాలు రావడం అనేది. ఉదాహరణ అనేది నేను ఒకేసారి చెబుతానండి, ముందు ఇది రాసుకోండి. ఇలాగా మూడు మాత్రల గణాలు ఒక పాదంలో నాలుగు ఉంటే అది తిస్ర గతి అని అంటారు అని చెప్పుకున్నాం. మరి ఇది మూడు రకాలు అన్నాను కదా, ఆ మూడు రకాల్లో ఇంకో రకం ఏంటండి? ఇది ఇది ఒకటి అనుకుంటే ఇది మూడు ఇంటూ నాలుగు తీసుకోండి, పన్నెండు మాత్రలు పన్నెండు మాత్రలు ఉండేటటువంటి ఒక రకమైన తిస్రగతి అనుకుంటే, రెండో రకమైన తిస్రగతి ఏమిటంటే మూడు మాత్రల గణాలే, సేమ్ మూడు మాత్రల గణాలే, అవి ఒక పాదంలో ఎనిమిది ఉంటాయట, ఎనిమిది అంటే మూడు ఎనిమిదులు ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి. అక్షరాలు అంటే మాత్రలండి, మనం అక్షరాలు అనకూడదు మాత్రలే అనాలి. ఇక్కడ ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి. ఈ తిస్ర గతిలో ఇంకొక రకం ఉందండి, మూడో రకం. మనకి ఈ పేర్లు ఉన్నాయండి, ఆ పేర్లు మనకు వద్దు, మనకు అది కన్ఫ్యూజన్ అనవసరం, పేరు అవసరం లేదు. ఇంకొకటి ఉందన్నమాట, అది కూడా మూడు మాత్రలే, ఒక పాదానికి వచ్చి పదహారు గణాలు ఉంటాయండి. పదహారు మూళ్ళు ఎంత నానా? పదహారు మూళ్ళు నలభై ఎనిమిది గణాలు లేక అక్షరాలు ఉంటాయండి ఒక పాదానికి. నలభై ఎనిమిది అక్షరాలు రాసేవాళ్ళు ఎవరు లేరండి ఒక పాటలో, నలభై ఎనిమిది అక్షరాలు ఎవరు రాయరు. గట్టిగా రాస్తే పన్నెండు మాత్రలు రాస్తారు ఒక పాదానికి, లేకపోతే ఇంకా గట్టిగా రాస్తే ఇరవై నాలుగు అక్షరాలు రాస్తారు ఒక పాదానికి. ఎవరైనా పాట రాస్తే నలభై ఎనిమిది గణాలు ఎవరు వాడరు. కాబట్టి ఇది వాడుకలో లేదు, కానీ మీకు చెబుతున్నాను నేను, ఈ మూడు తిస్రగతి పద్ధతులు అని అంటారు. దీన్ని ఎలా పిలవాలంటే అండి, త్రిశ్యగతి అని పిలవాలి. కానీ వాడుకలో త్రిశ్యగతి అయిందండి, అది త్రిశ్య గతి అయిందండి, త్రిశ్యగతి అని పలకాలి. కానీ వాడుకలో త్రిశ్యగతి అది ఏదన్నా ఒకటే. ఈ త్రిశ్యగతి అనేది ఇవి మూడు రకాలు ఉంటాయి. మొదటి రకం ఒక పాదంలో మూడు గణాలు నాలుగు ఉంటాయి, అవి పన్నెండు అక్షరాలు. రెండవ రకం మూడు అక్షరాలు గణాలు ఎనిమిది ఉంటాయి, ఇరవై నాలుగు అక్షరాలు. మూడో దాంట్లో మూడు అక్షరాల గణాలు పదహారు ఉంటాయి, నలభై ఎనిమిది గణాలు అవుతాయి. ఇది త్రిశ్యగతి అండి, ఇది త్రిశ్యగతి. తర్వాత దీనికి ఈ త్రిశ్యగతికి అండి ప్రాస నియమం ఉంటుందండి, ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది కాదండి, ప్రాస నియమం అంటే తెలుసు కదండి, ఒక పాదంలో రెండో అక్షరాన్ని ప్రాస అన్నాం మనం, రెండో అక్షరం ప్రాస అన్నాం. ప్రాస నియమం ఉంటుంది. మీరు పల్లవులో ప్రాస నియమం ఉంటుంది, పాదాల్లో కూడా చరణాల్లో కూడా ప్రాస నియమం ఉంటుంది. ఈ ప్రాస నియమం కంపల్సరీ, అంత్యప్రాస ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అది వేరే విషయం, కానీ ప్రాస నియమం కంపల్సరీ ఉంటుంది. తర్వాత పద్యాలకు ఉన్నట్టుగానే ఈ త్రిశ్యగతి పాఠానికి కూడా యతిస్థానం ఉంటుందండి, యతిస్థానం.
అంటే పద్యానికి మనకి ఎట్ ఇస్తారు పదవ అక్షరము పదకొండవ అక్షరము అలాగే ఎలా ఉంటాయండి, దీనికి కూడా యతిష్టానం ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ఒకటవ అక్షరానికి మూడవ అక్షరానికి అండి యతిష్టానం ఉంటుంది. ఎలాగండి సార్? అది అంటే నేను మీకు మరలా నేను రేపు పాఠంలో ఏం చెప్తానంటే ఉదాహరణలు చెప్తాను నేను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కానీ రాసుకోండి, యతిష్టానం కూడా ఉంటుంది, ప్రాసనేమో ఎలానో ఉంటుంది, యతిష్టానం ఉంటుందన్న విషయాన్ని మీరు రాసుకోవాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. తర్వాత తిస్రగతి, తర్వాత చతురస్ర గతి అండి రెండోది. చతురస్ర గతి ఈ చతురస్ర గతి అనే ఈ మాత్రా ఛందస్సులో రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం ఏమిటంటే నాలుగు మాత్రల గణాలు ఒక పాదంలో నాలుగు మాత్రల గణాలు నాలుగు ఉంటాయండి. అంటే ఒక పాదానికి 16 అక్షరాలు ఉంటాయండి. అక్షరాలు మీన్స్ గణాలండి, గుర్తుపెట్టుకోండి. 16 అక్షరాలు ఉంటాయి. దీనికి ఒక పేరు ఉందండి, ఆ పేరు మనకు అవసరం లేదని ముందే చెప్పాను. మధుర గతి ఏదంటారు దీన్ని, అవసరం లేదు. తర్వాత ఈ చతురస్ర గతి అనగానే దీర్ఘ చతురస్రం అంటే మీకు అర్థమైంది కదండి. చతురస్రం అంటే మీకు అర్థమైంది. చతురస్రంలో రెండు రకాలు ఉంటాయి, దీర్ఘ చతురస్రము మామూలు చతురస్రం. చతురస్రం అంటే నాలుగు వైపుల సమానంగా ఉండడం. అంతేకాదు చతురస్రం అంటే ఇది 10 ఉంటే ఇది 10 ఉంటుంది, ఇది 10 ఉంటే ఇది 10 ఉంటుంది, దీన్ని చతురస్రం అన్నారు. అదేవిధంగా ఈ పద్ధతిలో పాట రాసేటప్పుడు చతురస్రం అంటే అర్థం ఏంటంటే అన్ని పాదాల్లో ఒకే రకమైన అక్షరాలు ఉంటాయి. మొదటి చరణంలో మీరు మొదటి పాదంలో 16 అక్షరాలు ఉంటే రెండవ పాదంలో కూడా 16 ఉండాలి, మూడవ పాదంలో కూడా 16 ఉండాలి, నాలుగవ పాదంలో కూడా 16 ఉండాలి. కాబట్టి చతురస్రం అంటే అర్థం ఏంటంటే అన్ని పాదాలు సమంగా ఉంటాయి, అన్ని పాదాలు సమంగా ఉంటాయి. కాబట్టి చతురస్రం అంటే అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చతురస్రంలో ఒక రకం ఏమిటంటే నాలుగు గణాల అక్షరాలు, అవి నాలుగు ఉంటాయి ఒక పాదంలో, అంటే 16 అక్షరాలు ఉంటాయి. ఇది ఒక రకం. రెండవ రకం ఇది కూడా నాలుగు గణాలే, ఒక పాదంలో నాలుగు గణాలు కలిగినటువంటి అవి 8 ఉంటాయండి, అంటే 32 అక్షరాలు ఉంటాయండి. ఒక పాదంలో అంటే 32 చతురస్రం అంటే చూడండి, ఒక పాదంలో ఇది 32 ఉంటే రెండవ పాదంలో కూడా 32 ఉండాలి, మూడో పాదంలో కూడా 32 ఉండాలి, నాలుగో పాదంలో 32 ఉండాలి. ఒక్క విషయం మీరు ఇది నోట్ కింద గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక ఏం చెప్పానంటే మనం పాట రాసినప్పుడు మొదటి పాదంలో 14 అక్షరాలు వచ్చి రెండవ పాదంలో 15-16 అక్షరాలు వస్తే మీరు బాధపడద్దు, మదన చెందద్దు. అది లయలో సరిపోయింది అనుకోండి, మనం బాధపడవలసిన పని లేదు. లయలో సరిపోకపోతేనే అప్పుడు పదం మార్చాలా, లయలో అది కుదిరిపోతే మనం ఇబ్బంది పడవలసిన పని లేదు. ఒక ఒక మాత్ర ఎక్కువ వచ్చినంత మాత్రాన ఇబ్బంది ఏమి లేదని చెప్పాను నేను. కానీ చతురస్రంలో అది కుదరదు. చతురస్రంలో ఖచ్చితంగా 32 అక్షరాలు అంటే 32 అక్షరాలు ఉండాల్సిందే. ఇంకా ఒక్క మాత్ర కూడా అంటే ఒక లఘువు కానీ ఒక గురువు కానీ ఎక్కువ పడటానికి వీల్లేదు. అలాంటి పాటలు మనకు చాలా ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చతురస్ర గతిలో ఒక రకం ఏంటంటే నాలుగు మాత్రలు కలిగినటువంటివి నాలుగు ఉంటవి, అంటే 16 అక్షరాలు, నాలుగు మాత్రలు కలిగినటువంటివి 8 ఉంటవి, అవి 32 అక్షరాలు, 8 పదాలు ఉంటాయి, అది 32 అక్షరాలు అన్న విషయాన్ని చతురస్రంలో మనం చూస్తాం. తర్వాత
తర్వాత ఖండగతి అండి మూడోది. ఖండగతి ఈ ఖండగతి కూడా అండి రెండు రకాలండి. ఖండగతి కూడా రెండు రకాలు అంటే ఇది ఐదు మాత్రల గణాలు అండి. ఐదు మాత్రల గణాలు అంటే ఒక్కొక్క పదం వచ్చి ఐదు మాత్రలు ఉంటాయండి. ఐదు మాత్రల గణాలు ఒక రకం ఏంటంటే ఐదు మాత్రల గణాలు ఒక పాదంలో ఎన్ని ఉండొచ్చు అంటే నాలుగు ఉంటాయండి. అంటే ఇరవై అక్షరాలు ఉంటాయండి దీనికి. ఇరవై అక్షరాలు ఉంటాయి ఐదు మాత్రల గణాలు ఒక పాదంలో నాలుగు ఉంటాయి అంటే ఇరవై అక్షరాలు ఉంటాయి. తర్వాత ఇంకొక రకం ఉంది ఇందులో. ఇంకొక రకం ఏమిటంటే ఈ ఖండగతులు ఉండేటువంటి రెండు రకాలు ఉన్నాను కదా, రెండో రకం ఏంటంటే ఐదు అక్షరాల గణాలే, ఐదు అక్షరాల గణాలే ఇది ఎనిమిది ఉంటాయి అంటే నలభై అక్షరాలు ఉంటాయి ఒక పాదానికి వచ్చి. సాధారణంగా నలభై అక్షరాలు కలిగినటువంటి నలభై అక్షరాలు కలిగినటువంటి పాదం ఎవరో రాయాలండి పాట. కాబట్టి ఇది అవుట్డేటెడ్ అనే మనం చెప్పుకోవచ్చు. అంటే గతంలో లేవని కాదు, గతంలో చాలా ఉన్నాయి కానీ ప్రజెంట్ ఎవరో వాటిని రాయడం లేదని చెబుతున్నారు. దీనికి కూడా యతిస్థానం ఉందండి. ఇదిగో ఐదు ఇంటూ నాలుగు యతిస్థానం ఏంటంటే రాసుకోండి సార్, ఇది ఒక ఒకటో అక్షరానికి మూడో అక్షరానికి యతిస్థానం అండి. దీనికి ఒకటో అక్షరానికి మూడో అక్షరానికి యతిస్థానం, కొన్నిసార్లు ఐదో అక్షరానికి ఏడో అక్షరానికి కూడా యతిస్థానం వెళ్తుంది అన్నమాట. కాబట్టి ఇది ఖండగతి అండి. ఉదాహరణకి చెప్తాను సార్, ఉదాహరణలు చెప్తాను, ఉదాహరణలు చెప్తే మీకు అర్థం అవుతుంది లేక అర్థం అవ్వదు. ఊరికే మీరు మనసులో పెట్టుకుంటారని లేక రాసుకుంటారన్న ఉద్దేశంతో మీకు ఇవి ఉదాహరణ లేకుండా నేను చెబుతున్నాను అన్నమాట. తర్వాత ఆఖరిది మిశ్రగతి. దీని పేరు, దీని పేరుని బట్టి మీరు చెప్పవచ్చు. నాలుగోది మిశ్రగతి. ఈ మిశ్రగతి కూడా రెండు రకాలండి. మీ మిశ్రగతి అనగానే అర్థమైంది, దీన్ని మిశ్రం చేసి రాయడమే. ఇది ఒక పాదంలో మిశ్రగతి ఎలా ఉంటుందంటే ఒక పాదంలో మనకి మూడు మాత్రల గణాలు, నాలుగు మాత్రల గణాలు, ఐదు మాత్రల గణాలు చెప్పుకున్నాం కదండి ఇందాక. ఐదు మాత్రల గణాలు ఖండగతి అని చెప్పుకున్నాం, నాలుగు మాత్రల గణాలు చతురస్రగతి అని చెప్పుకున్నాం, మూడు మాత్రల గణాలు త్రిశ్యగతి అని చెప్పు. మిశ్రగతి అంటే ఒక పాదంలో ఏడు గణ, ఏడు అక్షరాలు కలిగినటువంటి, ఏడు మాత్రలు కలిగినటువంటి గణాలు ఇవి రెండు ఉంటాయండి. ఏడు మాత్రలు కలిగినటువంటి అంటే రెండు పద్నాలుగు మాత్రలు అండి, పద్నాలుగు మాత్రలు. ఇది కూడా రెండు రకాలు అని చెప్పింది కదా. ఇంకొక రకం ఏంటంటే, ఇంకొక రకం ఏంటంటే ఏడు మాత్రలు కలిగినటువంటి రెండు ఉంటే అదొక రకం. తర్వాత ఏడు మాత్రలు కలిగినటువంటి గణాలు నాలుగు ఉంటాయండి. ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఇంకొక పాదంలో. ఇదొక రకం అండి, ఇది మిశ్రగతి అంట. ఈ మిశ్రగతి రెండు రకాలు, ఏడు ఇంటూ రెండు పద్నాలుగు మాత్రలు ఒక పాదంలో రాయొచ్చు, ఏడు ఇంటూ నాలుగు ఇరవై ఎనిమిది అక్షరాలు ఒక పాదంలో రాయొచ్చు. దీన్ని ముప్పై ముప్పై రెండు అలా కూడా తిరుగుతాయండి, ఒక్కోసారి ఇరవై తొమ్మిది కూడా వెళ్తాయి. ఈ నాలుగు రకాల పద్ధతుల్లో మనం పాటలు ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికి సంబంధించి మీరేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగండి సార్, మీకున్న అనుమానాలు ఏమంటే అడగండి, లేక మీకు ఇంకేదన్నా మీరు కొత్తగా చెప్పదలుచుకుంటే చెప్పండి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాం. సార్ వింటున్నారా? హలో హలో సార్ వింటున్నాం సార్. సార్ వింటున్నాం సార్. అందరు లైన్లో ఉన్నారా సార్?
సార్ ఉంటారా సార్ ఉంటున్నా సార్ ఓకే సార్ మీ మీ పేరు సార్ ప్లీజ్ సార్ మీ పేరు మీ పేరు మీ పేరు రాజకుమార్ గారు రాజకుమార్ గారు సార్ మాట్లాడండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడండి ఇప్పుడు అర్థమైంది కదా సార్ ఈ నాలుగే పోయింది సార్ చెప్పాను కదా లాస్ట్ టైం అయితే ఇంకా డీప్ గా చెప్పారు సార్ డీప్ గా చెప్పాను చెప్పింది అయితే ఈ నాలుగే అవును సార్ అవును సార్ ఇప్పుడు మనం డీప్ గా ఎలా చెప్పారంటే దృశ్య గతలో మూడు ఉంటాయని చెప్పాను అంతేనండి ఈ ఒక మూడు చెప్పాను చెప్పారా సార్ సార్ చూస్తున్నాను సార్ చూస్తున్నాను ఈ మూడు చెప్పాను అయ్యా ఉంటాయి ఇంకా చందసు మన పక్కనే ఉండదు దృశ్య గతలో మూడు ఈ మూడు ఇంటికి మూడు పేర్లు ఉంటాయండి సార్ తర్వాత ఇంకా అన్ని మామూలే చిత్రోత్సవ గతిలో చిత్రోత్సవంలో రెండు ఉంటాయి ఖండంలో రెండు ఉంటాయి మిశ్ర గతిలో కూడా రెండు ఉంటాయి అంటే మొత్తం ఇవేనండి ఈ తొమ్మిదే ఉంటాయి కానీ పేర్లు చెప్పాను మీరు పేర్లు చెప్పారు సార్ మనం ఖచ్చితంగా ఏమంటారు దాన్ని కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుందండి అవి నేను చెప్పలేదు నేను అందుకని దృశ్యగతులు మూడో రకం మొదటి రకం రెండో రకం మూడో రకం అని చెప్పాను అంటే మనకు అంత అవసరం లేదు మనం మనం ఎగ్జామ్ ఏమి రాయం కదా అవగాహన కొరకే చేసుకుంటున్నాం కాబట్టి ప్రకాష్ గారు మాట్లాడండి సార్ ప్లీజ్ అయ్యా ఈ రోజు చాలా క్లియర్ గా ఉంది మొన్న మీరేదో మిశ్రగతి కండగతి అంటే కొద్ది కన్ఫ్యూజన్ అయింది కానీ ఈ రోజు క్లియర్ అయిపోయినాయి చాలా బాగా ఇంట్రెస్ట్ గా ఉంది నాకు అదే అదే మనం చెప్పిన కొత్తగా వింటాం వల్ల మీరు అవి ఇబ్బంది పడ్డారు ఈ రోజు కాస్త క్లియర్ గా ఒక షెడ్యూల్ లాగా చెప్పారు చాలా బాగుంది సార్ అంటే మీకు ఉదాహరణలు చెబితే ఇంకా అర్థం అవుతుంది అవునండి ఉదాహరణకు మనకు అది సపరేట్ లెసన్ అండి ఇందులో చేస్తే మనం ఇబ్బంది పెట్టిపోతారు సపరేట్ లెసన్ ఉంటుంది మీరు ఏమి లేదు సార్ మీరు రెండు రకాలుగా మీరు ప్రయత్నం చేయొచ్చండి ఒకటి గ్రామాన్ని చూసుకో సందస్సును చూడమాకండి పాట రాయండి పాట రాసేటప్పుడు మీరు శూన్య సాహిత్యం రాయమాకండి లేకపోతే సాధారణ స్తోత్ర గీతాలు రాయమాకండి సాధారణ స్తోత్ర గీతాలు కొన్ని వేల వేల పాటలు ఉన్నాయండి ఆ వేల వేల పాటలు ఇప్పుడు ఈ రోజు మనం ఎంతో ప్రయత్నం చేసి రాసి డబ్బులు ఖర్చు పెట్టి వాటికి సంగీతం సమకూర్చి ఒకే ఒకసారి వింటామండి పాట ఆ తర్వాత పక్కన పడేస్తామండి కానీ మీరు అద్భుతమైన పాట రాసి మీరు సంగీతం సమకూరిస్తే శ్రోతకు ఒకసారి వెళ్ళింది అనుకోండి వాడే 10 సార్లు వింటాడండి వాడు వింటేనే కాకుండా ఇంకా చాలా మందికి పరిచయం చేస్తాడు బా ఆ పాట చాలా బాగుందిరా ఆ పాట చాలా బాగుందమ్మా చాలా బాగా రాసే రావడం కానీ ఎంత ఆత్మీయంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో అది ఈ రకమైనటువంటి చర్చ మీరు రాసినటువంటి పాట మీద జరుగుతుందండి అది మీకు మనందరికి బ్లెస్సింగ్ అది మీరు ఆలోచన చేస్తే అంచేత అటువంటి పాటలు రాయడానికి మీరు ప్రయత్నం చేయాలని నా రిక్వెస్ట్ ఇంకా మీరు రాజకుమార్ గారు ఎన్ని పాటలు రాశారు ఇప్పటికి రాశాను సార్ ఒక 30 సార్ 30 రాశారు అందులో ఏమన్నా శూన్య సాహిత్యం ఉందా లేకపోతే మంచి సాహిత్యం ఉందా అది మీరే చెప్పాలి మీకు పెడతాం సార్ మీరు చెప్పాలి విశ్లేషణ చేస్తే బాగోదు అంటే శూన్య మీన్ సాధారణ స్తోత్ర గీతాలు ఉండకూడదని కాదు ఇందులో మతలపు కూడా ఉందండి అనే పాట ఏముంది అక్కడ మామూలుగా అల్లెలూయ ఉంది ఏ లేదా సాధారణ స్తోత్ర గీతమే కానీ బ్యూటిఫుల్ ట్యూన్ అండి అటువంటి లయ దానికి కోరడం వల్ల సంగీతం కోరడం వల్ల ఒక వ్యక్తి తనను తాను అంతర్ముఖుడిగా చూసుకోవడానికి ఆ పాట ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది
శూన్య సాహిత్యం అన్నానని సాధారణ స్తోత్ర గీతాలని అన్నానని అన్ని ఆ ఘాటన కట్టడానికి వీల్లేదు. కానీ ఆ టైప్ ఆ పాటలు పరిచయమే ఉంటాయండి, మీకు ఎక్కువ ఉండవు. మీరు స్తోత్ర గీతాలు చూడండి, ఆ పాటలో మీరు 100 పాటలు చూస్తే ఏదో ఒకటో రెండో దొరుకుతుంది. అది కూడా దేని వల్ల దొరికింది? మంచి సంగీతం సమకూర్చడం వల్ల దొరికిందే తప్పించి ముందు ఏం లేదు. మనకు సాధారణ స్తోత్ర గీతాలు భక్తులు గతంలో రాసినటువంటి చాలా చాలా ఉన్నాయి, ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి. అవి మనం వాడుకోవచ్చు, అవి మనం పాడుతున్నాం. ఇంకా మనం అవసరం లేదు, రాయక్కర్లేదు. దేవా నీకు వందనములు, నీకు కృతజ్ఞతలు, నేను బతికి ఉన్నందుకు నీకు స్తోత్రములు, ఇటువంటి శూన్య గీతాలు మనం రాయక్కర్లా. ఆల్రెడీ రాశారు, అవి మనం పాడుకోవచ్చు. అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది. చాలా మంది సాహిత్యాన్ని పరిశీలన చేయగా నాకు అర్థమైంది. మనకి పిల్లి ఏం పేరు, వారి పేరు జాన్ గారు, పిల్లి జాన్ గారా? జాన్ పిల్లి, జాన్ పిల్లి గారు ఉన్నారా సార్ లైన్ లో? ఇందాక వచ్చేసారు లైన్ లో ఉన్నారు, మరి స్టార్టింగ్ లో ఉన్నారండి, ఇప్పుడు ఉన్నారు లేదు. ఎగ్జాక్ట్లీ అంటే ఉన్నారు సార్. ఉన్నానండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ జాన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు నేను చెప్పినవి విన్నారా సార్? విన్నానండి, నోట్ కోడ్ చేసుకున్నాను. ఫర్ కైండ్ ఏమంటారు, విన్నది చాలా ధన్యవాదాలు. మీరు ఏమైనా పాటలు రాశారా సార్? రాశానండి. ఓకే ఓకే. అందులో సాధారణ స్తోత్ర గీతాలు ఎన్ని ఉండొచ్చు సార్ ప్లీజ్? ఒక 20-30% ఉంటాయి సార్. ఓకే, వండర్ఫుల్. అంటే సాధారణ స్తోత్ర గీతాలు రాయకూడదని కాదు నా ఉద్దేశం. రాయొచ్చు, కానీ దానికి బ్యూటిఫుల్ సంగీతం ఉంటేనే నాలుగు కాలాల పాటు నిలబడుతుందండి. లేకపోతే ఈ రోజు మీరు పాట రాస్తారు, రేపు సంగీతం చేయబడుతుంది, ఎల్లుండి పాడతారు, ఆ తర్వాత మూలబడిపోద్ది. ఇంచుమించు ఒక్కొక్క పాటకి ఇప్పుడు 7,000 రూపాయలు ఖర్చు పెడతాం కదా సార్ ఒక్కొక్క పాటకి. ఇంకా మంచి సంగీత కళాకారులు, మంచి మ్యూజిషియన్స్ పెడితే ఒక్కొక్క పాటకి 10,000-15,000 కూడా అవుతుందండి ఖర్చు. సాధారణ స్తోత్ర గీతాలు రాయడం వల్ల ఆ 10,000 రూపాయలు ఒక రోజుతోనే మనకు పోతుంది అనమాట. కానీ మీరు శ్రమించి సాధన చేసి ఇంకొంచెం డెప్త్ లో మీరు మంచి పాటలు రాయగలిగితే ఆ 10,000 రూపాయలు పెట్టుబడి ఎంతో మందికి ఆ పాట చేరుతుందండి. అది అంటే మీరు రాసిన పాటలే తప్ప అనలేదు సార్, అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకా ఫలితాలు చేయండి అని అంటున్నా. తర్వాత ఉత్తమ పురుషులు రాయడం పాటలు కొన్ని ఉన్నాయండి. ఉత్తమ పురుషులు చాలా మంది మనల్ని వదిలేసి మనం పాట రాయకూడదు, అది మనలో కూడా దృష్టిలో పెట్టుకుని పాట రాయాలి. ఎవడ కోసం రాయడం కాదు పాట, అది కూడా మీకు లెసన్లో చెప్తా నేను. తర్వాత జాన్ గారు, పిల్లి జాన్ గారు, మా బంధువులు పిల్లి వాళ్ళు, చెప్పండి ఇంకా మీ 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 ఫీలింగ్ చెప్పండి. అదే మీ మీ పాటల గురించి చెప్పండి. మీరు క్లాసులకు వచ్చే లోపల నన్ను మాట్లాడమన్నారు ఒక 5 నిమిషాలు. ఆ సమయంలో చెప్తున్నాను అనమాట మీ గురించి. మీరు యాక్చువల్లీ నేను మొన్న 2 క్లాసులు అటెండ్ అవ్వలేకపోయాను వేరే పనుల కారణం వల్ల. మరుసటి రోజు నేను మళ్ళీ ఆ యూట్యూబ్ వీడియోలు పెట్టుకుని మొత్తం క్లాసులు పూర్తిగా కూర్చొని విని నోట్స్ రాసుకుని నేను అట్లా క్లాస్కి వచ్చానండి. చాలా చాలా సంతోషం. మేము కొద్ది గొప్ప పాటలు రాయడం మొదలు పెట్టిన వాళ్ళకి మాత్రం మీరు చెప్తున్న విషయాలు చాలా చాలా ఉపయోగకరం, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ కి చాలా స్కోప్ కనిపిస్తుంది. ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్, సైంటిఫిక్ ప్రాసెసెస్ తెలియకుండా ఏదో మనసుకు వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు రాస్తున్నాం ఇప్పటిదాకా. అయితే వాటిల్లో కూడా ఈ చాలా మట్టుకు ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస కొన్నిసార్లు ఫాలో అయ్యాం తెలిసి తెలియకుండానే. అయితే ఇప్పుడు ఏది ఎందుకు ఏది ఎక్కడ పెట్టాలి ఇలాంటివన్నీ మీరు చెప్పే ఛందస్సు ద్వారా కూడా, అంటే అక్షరాల విభజన, 3-3 అక్షరాల గణాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు ఒక ఒక
పాదంలో 12 అక్షరాలు లేక 12 మాత్రలు వస్తున్నప్పుడు 3x4 3 అంటే 4 మూడు అక్షరాల పదాలు. వెరీ గుడ్ క్యాచ్ చేశారు. అంటే ఇప్పుడు సినిమా పాట ఏదో వింటాం కదా, తకిట తదిమి తకిట తదిమి అని అట్లో అది గుర్తు వచ్చింది. అంటే 3 వేశాడు అప్పుడు చాలా చక్కగా, అందులో మంచి ప్రాస కూడా వచ్చింది. ఇమిడిపోతాయండి మీరు రాసే పాట, మీకు ఊపు వచ్చేస్తారు రాయాలని, ఊపు వచ్చేస్తుంది వినడానికి కూడా చాలా సొంపుగా. ఇలాంటి విషయాలు మీ దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకున్నాం. తర్వాత మన ప్రకాష్ గారు చెప్పినట్టుగా మొదటి క్లాస్ లో కొంచెం మాకు ఏమి బుర్రలు తిరిగిపోయినాయి, మాకు అర్థం కాక మీ లెవెల్ కి. తర్వాత మీరు దయచేసి మా లెవెల్ కి వచ్చినందుకు మీకు చాలా హృదయపూర్వక వందనాలు. అంటే మనం ఒక క్లాసే కదని అలా చెప్తాను అన్నమాట. ఈ వారం క్లాసులు మాత్రం చాలా చాలా చక్కగా, చాలా సరళమైన భాషలో, చాలా సామాన్యమైన భాషలో మా మైండ్ కి ఎక్కేటట్టు మీరున్న చోట మీరు ఉదాహరణలు చెప్తూ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రైజ్ గాడ్. ఎవరైనా మాట్లాడతారా సార్? శామ్యూల్ గారు మాట్లాడండి సార్. డాక్టర్ శామ్యూల్ గారు, అంకుల్ గారు చెప్పండి. నమస్తే. నమస్తే. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అంకుల్ గారు. గుడ్ ఈవినింగ్. అయ్యా మరి మీరు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినాల్సిందే. మన పెళ్లి జాన్ గారు చెప్పినట్టు మీరు చెప్పిన మాటలలో మొట్టమొదటి క్లాసులు వాటికి మా మెదడు అయితే తిరిగిపోయినాయి. తన వైభవం కాల్చి తల తిరిగింది అన్నట్టుగా మాకు తలలో ఇది వైభవం, అది దాంట్లో ఉన్న వైభవంతో తల తిరిగిపోయింది మాయి. కానీ తిరిగిపోయిన తల మన మామూలు అయిపోయింది. ఇప్పుడు పోతే మేమే మీకు పాపం మరి ఈ లెసన్ చెప్పగలుగుతామేమో అనే పద్ధతికి వచ్చాము మేము. మమ్మల్ని అట్లా చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు, చాలా సంతోషం అండి. మీరు మరి క్రైస్తవ లోకానికి ఈ రకంగా మీరు మరి మేము మీకున్న పాండిత్యాన్ని మాకు ఈ రకంగా తెలియపరుస్తున్నందుకు మీకు చాలా ధనిలో. మరి శాలం పాస్టర్ గారు ఎక్కడ వడపట్టాడు కానీ మంచిగా వడక పట్టుకుని మాకు మంచి టీచర్ని పట్టుకొచ్చాడండి. మేము చాలా సంతోషపడుతున్నాం. శాలం పాస్టర్ గారి దగ్గర ఏదో ఆ టీ గాటేట కాసేటప్పుడు స్ట్రైనర్ ఉంటుంది చూసారా, అది ఒట్టిదంతా బయటపెట్టి చక్కగా డిహాక్షన్ కింద పంపించినట్టు మంచి టీచర్ని పట్టుకొచ్చాడు. మేము చాలా సంతోషపడుతున్నాం అయ్య గారు, ప్రభాకర్ రావు గారు, డాక్టర్ ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ గారిని వడపోటు తెచ్చింది రాజేష్ తాతపూడి గారు. ఎవరన్నా ఆయన తెచ్చారా? మీరు ఆయన అయితే తాత మన తాతపూడి గారిని మీరు పట్టుకొచ్చారు, ఆయన పట్టుకొచ్చారు. మొత్తం మీద దీనంతటి కారకుడు మీరే. సామాన్య జనానికి మీరు ఈ రకంగా చక్కగా వాడికి దగ్గరలోకి వచ్చేటట్టుగా మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం సంతోషం. ఇటువంటి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ కనుక పెట్టుకుంటే మొత్తం మీద పూర్తిగా అక్కడ వరకు రాకపోయినా కానీ కొంతవరకైనా మేము ఫాలో కలుగుతాం కనుక చాలా సంతోషం గారు. ప్రభాకర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా పాటలు రాశారండి? నేను లేక ఒక్కటి రాశానండి. అబ్బా అక్కడ రాశాను, అక్కడ కుదరదు. అది కూడా ఇవాళ రేపు రికార్డ్ అవుతుంది. అది అది నా జీవిత రికార్డ్ అయిపోయింది. అది వీడియో అవ్వాలండి అయ్యా. చాలా సంతోషం. అది రికార్డ్ అయిపోయింది. మీరు రికార్డ్ అయిపోయింది, వాయిస్ కూడా రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు అది వీడియో అవ్వాలండి. ఇక్కడ మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి వస్తానండి. ఈ కార్యక్రమం చేసే విజ్ఞప్తి, మీరు పాట రాయడం అన్నది, పాటలు రాయడం అనేది ప్రాక్టీస్ సాధనలో మీరు ఆగొద్దు. సాధన చేస్తూ రాస్తా ఉండండి. నేను కాదు అన్న, సాధనలో పాటలు రాస్తూ ఉండండి. కానీ నిజమైన పాట రాయాలనుకున్నప్పుడు ఒక నెల రోజులు ఆగండి. మీరు నెల రోజులు ఈలోపు మీరు సాధన చేయండి.
నెల రోజులు మీరు ఏం రాగండి అంటే అసలు నా ఉద్దేశం ఈ నెల రోజులు మీరు పదలాలిత్యం సంపాదించుకోవాలండి, పద సంపద సంపాదించుకోవాలా, బైబిల్ బాగా చదవాలి, ఉజ్జీవకీర్తలు బాగా పరిశీలన చేయాలి, అవి ఎలా రాశారో మనం ఒకసారి పేపర్ మీద రాసుకొని మనం చూడాలి, భావం ఎలా రాశాడు, పదం ఎలా లయలో ఎలా ఉంది, మనకు వచ్చిన పాటే అలా ఉజ్జీవకీర్తలు చూడండి, లేదా షాలే ఇజ్రాయల్ గారు రాసిన పాట చూడండి, పాటలు చూడండి, అదేవిధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తలు చూడండి. ఇలా ఒక నెల రోజులు మీరు పరిశీలన చేశాక అప్పుడు ఎలా మీరు సాధన చేస్తున్నారు కాబట్టి ఒక సబ్జెక్ట్ అనుకోండి, మీరు సబ్జెక్ట్ అంటే ఒక ఒక కథ ఒక అంశం ఎత్తుకోండి, విశ్వాసం గురించి రాయాలి అనుకోండి, అప్పుడు విశ్వాసంలో ఈ నెల రోజులు పరిశీలించినటువంటి మీరు సంపాదించుకున్న పదలాలిత్యాన్ని ఉపయోగించి మీరు పాట రాయడం మొదలు పెడితే కొత్త పాట మీరు రాయగలుగుతారు, అద్భుతమైన పాట రాయగలుగుతారు. మీరు మిశ్రగతులు రాస్తారో, ఖండగతులు రాస్తారో, లేకపోతే చతురస్రులు రాస్తారో, ఈలోపు ఈ సాధనలో మీకు వచ్చేస్తుంది. అంటే నేను ఎందుకంటున్నానంటే మనం చేసే పని ఖచ్చితంగా మనకు సాటిస్ఫాక్షన్గా ఉండాలి, ప్రభు పని కొరకు అది ఉపయోగపడాలి, అంతేగాని అది శూన్య సాహిత్యంలో వెళ్ళిపోకూడదు. శూన్య సాహిత్యం అంటే సాధన చేయడం కోసం శూన్య సాహిత్యం చేసుకోవచ్చు, సాధన కోసం. అద్భుతం అద్భుతం, ఎస్ 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 ఎస్, సాధన వరకు శూన్య సాహిత్యం అంతేనే చేసుకోండి. అంటే కానీ రికార్డింగ్ కోసం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అది దేవుని మహిమార్థమే ఆ 10,000 మందికి వెళ్ళాలంటే మాత్రం కష్టపడాలి. కష్టపడి మంచి పదాలతో మంచి భావ వ్యక్తీకరణతో మనం 100 రాస్తే అంటే ఆ పాటను 100 సార్లు కూడా రాయాలి అవసరమైతే. ఒకే పాటను 100 సార్లు రాయాలండి. అంటే పాట బాగా రావాలనే కఠినమైన పదాలు కాదు, సరళమైన పదాలు అవి కూడా అవునండి, కానీ ఈ పాటల కంటే అది డిఫరెంట్ గా ఉండాలి. శూన్య సాహిత్యం అంటే డిఫరెంట్, శూన్య సాహిత్యం ఎందుకు చెప్పి అంటే శూన్య సాహిత్యం అనకూడదనే ఉద్దేశంతో మీలాంటి పెద్దవారు ఒక మాట చెప్పేది దానికి ఏమన్నారంటే సాధారణ స్తోత్ర గీతాలు అన్నారు. అట్లే కొంచెం స్తోత్ర గీతాలు అంటే అవి ప్రభు కొరకు రాసిన పాటలే కదా సార్, ప్రభు కొరకు ఏదిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు కాబట్టి వాటిని సాధారణ స్తోత్ర గీతాలు అన్నారు. మనకు బైబిల్లో మనకు బోలు రెండు ఉంటాయి కదా సాధారణ స్తోత్ర గీతాలు, కానీ ఆర్తితో రాసిన దావీదు పాటలు ఉన్నాయి చూడండి, ఆర్తితో రాసిన పాటలు అని చేత అందరూ రాయగలుగుతారు సార్. అయ్యగారు షాలే ఇజ్రాయల్ గారికి నేను చిన్న విన్నపం చేస్తున్నాను లాగరగా, నేను తమరు ఇంత ముందు కూడా అడిగాను, మీరు రాసిన పాటలు నాకు లింక్ పంపించారు, అవన్నీ కూడా నేనైతే వాటిని ఏ కారణ చేతనో నాకు తెలియదు డిలీట్ అయిపోయినాయండి. నేను పని చేస్తానండి, గూగుల్ డ్రైవ్ లో పెట్టేస్తాను, ఆ లింక్ మీకు ఇస్తాను, ఇంకా డిలీట్ అవ్వవు, ఎప్పటికైనా ఉంటాయి గూగుల్ డ్రైవ్. ఎందుకంటే నేను మీ పాటల్ని మీ పాటల మీద నేను కొంత ఒక పరిశోధన చేయాలని ఎప్పుడో మీకు నిర్ణయించి అడిగేంతా ఉన్నాయి. అవును సార్, అవునండి, నాకు 10 సంవత్సరాల క్రితం వచ్చింది మీరు జల్లూరులో ప్రసంగం చెప్పినప్పుడు. జల్లూరు వచ్చారు కదా పిఠాపురం దగ్గర, జల్లూరు. అవునండి అవునండి, రంగస్వామి గారు తీసుకొచ్చారు, రంగస్వామి గారు, డాక్టర్ పాస్టర్ గారు సింగ్ గారు హోస్ట్ చేశారు మిమ్మల్ని. అవునండి అవునండి అవునండి, అప్పుడే నేను నిర్ణయించుకున్నాను మీ పాటల్ని నేను ఇంపార్టెంట్ పాటల్ని అంటే అన్ని మీ ఇంపార్టెంట్ అనుకోండి, నేను పరిశోధన చేద్దాం, కాస్తంత మీ జీవిత చరిత్ర కూడా అందులో జోడించి ఒక ఒక పుస్తకం కింద రాద్దామని అప్పుడు 10 ఏళ్ల క్రితం నిర్ణయం అది. మీరు జల్లూరు వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది గారు, ఇంకా ఎక్కువ అయిందండి, ఇంకా ఎక్కువ అవుతుంది అంటారా. కొంచెం మీరు నాకు ఆ గూగుల్ లింక్ పంపించాలని, అంటే ఈ సంవత్సరం నేను చేయకపోయినా రేపు జనవరి నుంచి ఆ పని ప్రారంభిద్దాం. తప్పకుండా అండి, మిగతా పాట రేపు చూసుకుందాం. మరి ఇంకేమన్నా మీరు ఇంట్రాక్షన్స్ అడిగితే నేను ఒక ప్రశ్న నిన్న పాట నుంచి ఉందండి, ఏంటంటే చెప్పండి, అదే వట్రసూడి పలికేటప్పుడు అది మనం తేల్చి పలకాలా ఒత్తి పలకాల, ఇప్పుడు అదృష్టమైన పలకాల అదృష్టమైన పలకాలండి. బ్యూటిఫుల్ వర్డ్ అండి. ఇప్పుడు ఏ అది అసలు ఏ మాట అయినా పలికేటప్పుడు అండి, ఒక మాట పలికేటప్పుడు రెండు పద్ధతుల్లో పలుకుతాం సార్. ఏ మాట అయినా ఒకటి మాండలికంలో పలుకుతాం సార్,
మాండలికం అంటే మన లోకల్ స్లాంగ్ అండి. అవునండి, లోకల్ స్లాంగ్ లో పలుకుతామండి. రెండో ఖచ్చితంగా రెండోది శిష్ట సాహి శిష్ట రూపంలో పలకాలండి. మీరు వివాహం చేస్తున్నారు అనుకోండి, వివాహం చేస్తున్నప్పుడు నిలబడి ఆ అక్కడ మీరు పెళ్లి కుమార్తెను ఉద్దేశించి వరే పెళ్లి కొడక ఇట్లా అమ్మన్నారు అనుకోండి, పెళ్లి కుమారుడే అతడు, పెళ్లి కుమారుడికి మరేక పదం పెళ్లి కొడుక అది అందరూ తెలిసిందే, ఆడు పెళ్లి కొడుకు. కానీ మనం అది పలకమండి, ఎందుకంటే దానికి ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి పలకాలి. అదేవిధంగా మాటలు మాట్లాడేటప్పుడు కూడండి, ఇప్పుడు మీరు అన్నారు చూశారు అదృష్టం అనే పదం అండి, అదృష్టం అనే పదం పలుకుతున్నప్పుడు అదృష్టము అంటే కుదరదండి, అదృష్టము అనాలి, అదృష్టము. అందుకని మనకు ఈ అచ్చులు హల్లులు ఉన్నాయి కదా సార్, ఆ గురువు గారు అచ్చులు హల్లులు ఉన్నాయి కదండి, ఇవి 50 రూపాల్లో ఉచ్చరించాలి ఉన్నాయండి, 50 రూపాయలు పలకాలి, 50 రూపాల్లో పలకాలండి వాటిని. అంటే నా ప్రశ్న అండి, ఆ వట్ర సోడి ఉండేటప్పుడు తేల్చి పలకాలా ఒత్తి పలకాలా వట్ర సోడి? అది ఆ పదం యొక్క బరువును బట్టి ఆధారపడి ఉంటుందండి. 99% అది తేల్చి పలకూడదండి, గట్టిగా పలకాలి. అదృష్టము అదృష్టము అలాగే అదృశ్యము సాదృశ్యము సాదృశ్యము అవి ఖచ్చితంగా అక్కడ ఒత్తి పలకాలంటారు. సాదృశ్యం అనకూడదండి, సాదృశ్యం అనకూడదు, సాదృశ్యం అనాలి. అదే ఇప్పుడు పాట పాడేటప్పుడు అండి ఒత్తి పలికితే ఒక మాత్ర కాల ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు అది అంటే గురువును ఉపయోగించాల్సి వస్తుంది పలికేటప్పుడు. అది అది లఘువు ఉపయోగించేటప్పుడు ఆ వట్టు సుడితే ధ్రువు, అది లఘువు అయితే లఘువు స్కారం ఇవ్వాలి దానికి మాత్ర కాలం. అవును అవును అవును, అది అది భ్రమపడతారు వట్టు సుడి గురువు అనుకుంటారు. అవును, అంటే పదవ రాసేట అక్షరం రాసేటప్పుడు అది గురువు కింద భావిస్తారు, గురువు కాదు లఘువే అది. కానీ దాన్ని పలికేటప్పుడు రెండు మాత్రలు ఉపయోగిస్తావా ఒక మాత్ర ఉపయోగిస్తావా? రెండు మాత్రలు సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూపక తాళం అంటే ఊరికి చెప్తున్న ఎగ్జాంపుల్ మీకు, రూపక తాళం అంటే రూపక తాళం కాదు. ఎస్ అండి, మీరు ఉదాహరణ చెప్తారు చూడండి, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఉదాహరణకి ఆనంద భైరవి రాగం ఉంది అనుకోండి అయ్యగారు. ఓకే అండి, ఆనంద భైరవి రాగంలో ఆనంద భైరవి పాడుతున్నాం అనుకోండి సార్, ఆనంద భైరవి అంటే మనకి దేవ సంస్తుతి చేయవే మనస అనే పాట ఉంది కదండి. అవునండి, అది ఆనంద భైరవలో రాసినటువంటి పాట, ఆనంద భైరవ సంగీతం సమకూర్చారు. దేవ సంస్తుతి చేయవే మనస అనే పాట పాడు, సంస్తుతి అనే మనం అంటున్నప్పుడు అండి సంస్కృతి అంటున్నాం కదండి. చూడండి ఇక్కడ ఉత్తి పలకటం వేరు, దేవ సంస్కృతి చేయవే మన అదే సంస్కృతి అంటే అది ఉత్తి పలకటంలో రెండు ఉంటాయి సార్, ఒక స్వరము ఒకటి స్వరము అని ఒకటి ఉంటది కదా, ఆ స్వరంలోనే వెళ్ళాలండి. మీరు ఆ స్వరంలో మించి వెళ్ళిపోతే తెలిసిపోద్ది అక్కడ, మీరు గురువు కింద దాన్ని పొలుకుతున్నారని. స్వరాన్ని బట్టి ఆధారపడి ఉంటారు సార్ అక్కడ. కానీ కొన్నిసార్లు లఘు గురువు కింద దీర్ఘం పాడతామండి, కొన్నిసార్లు గురువు ఎప్పుడు లఘు అవదండి. అంటే సంగీతంలో చెప్తున్నాను, ఒట్టి నడిపించు నానావా అని ఉందనుకోండి, ఇక్కడ వా ఇది లఘు అండి ఇది అండి సార్. అవునండి, కానీ గురువుగా పాడతాం, పాడేటప్పుడు గురువు కింద వెళ్ళిపోయింది అండి అది. కానీ
గురువు ఎప్పుడు కూడా లవ్ కింద కన్వర్షన్ అవ్వదండి. అవునండి, అది కొంచెం వ్యత్యాసం గమనించాలండి. కాబట్టి పదాలు పలికే దాన్ని బట్టి, అందుకని బైబిల్ దగ్గరగా చదవాలి సార్. అది చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఎప్పుడు చూసినా మౌనంగా ధ్యానం చేస్తారండి. కానీ యూదులు ఎప్పుడు బైబిల్ని వాళ్ళ ధర్మశాస్త్రాన్ని మయమంగా మౌనంగా చదవరండి. మీరు ఏమన్నా మీకు తెలుసు కదా, యూదు అక్షరాలని పాఠ రూపంలో రాశారు తమరు. అవునండి, అవును, పాఠంలో రాశారు కదా. అవునండి, అవునండి. మీరు వాళ్ళ సునగోగుల్లో కానీ సమాజ మందిరాల్లో కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా వారు మనసులో చదవరు. వారు బిగ్గరగానే చదువుతారు. బిగ్గరగా చదవటం వల్ల భాషా సంబంధమైనటువంటి తప్పులు దొరకకుండా ఉంటాయండి. సరే, వాళ్ళ అర్థం వేరే, వాళ్ళ భావన వేరే. వాళ్ళు దగ్గరగా చదవడం వల్ల అదే ధ్యానంలో వాళ్ళు ప్రభువుని ఆరాధన చేయడానికి ఆ పని చేస్తారు. అయితే మనకి ఒక వాక్యం ఆధారం, వినుట వల్ల విశ్వాసం కలుగును. అంటే మన నోరు చదువుతూ ఉండగా మన చెవులు వింటూ ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. వినుట అనేది ఎవరో చదువుతూ వినో కాదు, మనం చదువుతూ ఉండగా అది. ఒక పూటైనా బైబిల్ ని గుర్తు పెట్టుకోండి, ఇక్కడ లైన్ లో ఉన్న వాళ్ళందరూ. ఒక పూటైనా మీరు రెండు పూటలు బైబిల్ చదివితే, ఒక పూటైనా బైబిల్ ని మీరే మీకు మీరుగా వినపడేటట్టుగా, అంటే దగ్గర చదవమన్నారని రోడ్డు మీద వినపడేట్టుగా కాదు నా ఉద్దేశం, మీకు మీరు వినపడేటట్టుగా దగ్గరగా చదువుకోండి. దగ్గరగా చదవడం వల్ల ఆ పదం యొక్క ధ్వని ఏ రకంగా మీరు పలుకుతున్నారో మీకే అర్థం అవుతుంది. బయటకు చదవడం, బయటకు చదవండి, బయటకు చదవండి, బయటికి చదవాలండి. బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ ని బయటికి చదవాలండి. బైబిలే కాదండి, సాహిత్యం మీద ఉండే ఏ వ్యక్తి అయినా కూడా, ఏ కొద్దిసేపు అయినా సాధనలో వాడు పద్యం పాడినా పాట పాడినా బయటికే పాడతాడు సార్, లోపల పాడుకోడు సార్. చూడండి, తెలుసు కదా వారికి, బైబిల్ చదివేవాళ్ళు కూడా బయటికే చదవాలి సార్. అంటే లోపల చదవడదని కాదు, లోపల ఎక్కువ చదువుతాము, కానీ ఒక్క అరగంట అయినా 10 నిమిషాలైనా బయటికి బైబిల్ని దగ్గరగా చదవాలి. అందువల్ల మనకి తప్పులు దొరకకుండా దేవుని వాక్యాన్ని శుద్ధంగా చదవడానికి, శుద్ధంగా ఆలకించడానికి అది అవకాశం ఉంటుందండి. చాలా మంది మన బైబిల్ పఠనం ఇస్తే ఇన్ని తప్పులు చదువుతారో, రెండు కారణాలు, వాళ్ళు బైబిల్ చదవరని కాదు మౌనంగా చదువుతారండి. రెండో కారణం, అసలు బైబిలే చదవరాలి. బైబిల్ చదవకుండా డైరెక్ట్ గా పుల్పీటి ముందుకు వచ్చి వాక్యం చదవటం వల్ల తప్పులు దొరుకుతున్నాయి. రెండోది, వారు పెద్దగా చదవని కారణం చేత, వారు మనసులోనే చదువుకున్న కారణం చేత ఒకేసారి పెద్దగా చదవాలనేసరికి తప్పులు దొరుకుతాయండి. ఈ కండరాలు సహకరించమండి. నోట్లో ఉన్న నాలుక, పెదవులు, ఈ దవడలు వాళ్ళకి సహకరించవు. అంటే వీటికి ట్రైనింగ్ ఉండదు అనమాట. ఈ పార్ట్ ట్రైనింగ్ ఉండదు, ఎంతసేపు మనసుకే ట్రైనింగ్ తప్ప వీటికి ట్రైనింగ్ ఉండదు. వెంటనే వాటిని వాళ్ళు పలకలేరు. అవును సార్, అవును సార్. ఇప్పుడు చాలా మంది దుష్టుల ఆలోచన తప్పని పదం చూడండి, దుష్టుల ఆలోచన చెప్పున్నాడాక. ఇది దుష్టులని మనసు చదువుకుంటారు, మీరు ఎలా చదవాలో తెలియదు. అది దుష్టుల అది భేదనోడు, దుష్టుల అని ఒకటి ఉందండి, దుష్టుల అని ఒకటి ఉందండి. అంటే ఆ లయ మీకు తెలిసిపోతుందండి, ఇది మనం తప్పు చదువుతున్నామా రైట్ చదువుతున్నాం. అందుకని బయటకు చదవాలండి. అయితే ఇప్పుడు ప్రభాకర్ గారు, ఒక వారం అంతా బయటకు చదివే ఎక్సర్సైజ్ చేయాలి సార్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ సార్, మంచి నిర్ణయం అది. ఒక వారం అందరూ ఇక రాగానే ఒక్కొక్కరు ఒక్కొక్క చాప్టర్ చదివించి ఏ పదాలు తప్పు పలుకుతున్నారు, తప్పు చదువుతున్నారో మళ్ళా మనం చెప్తూ ఉండాలి సార్. అవును సార్, అవును సార్. కనీసం ఒక పావు గంట అయినా, మా పోలీ ఒక సెషన్ లో పావు గంట అయినా, ఒక రోజుకి ఒకడైనా దాన్ని, అంటే అందరు కాకుండా పోనీ, రాగానే 10 మంది ఉన్నారు కదండి, రోజుకి ఒకడు ఒక చాప్టర్ చదివిద్దాం. చదివించి ఆ ఎక్కడ తప్పులు పలుకుతున్నారు, ఎక్కడ సరిగ్గా పలుకుతున్నారని మనం చెప్పాలి. అసలు చదవడం అనేది కూడా పెద్ద ఆర్ట్ సార్. అంతేగా సార్, మరి వార్తలు చదవడం మనం వినేవాళ్ళం కదా రేడియోలో. బైబిల్ చదివేటప్పుడు ఆ దృశ్యం కనపడాలి మన ముందు. అవును, అవునండి.
ఆ స్క్రీన్ ప్లే మొత్తం మన మన కంటికి మన కళ ఎదుట కనిపించాలండి. అవునండి. నాకు ఒక ఫ్రెండ్ ప్రొఫెసర్ గారు ఉన్నారండి, రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు అన్నమాట. ఆయన ఆ బైబుల్ చదువుతుంటారండి, అవి వినిపిస్తే బాగుంటది మన వాళ్ళందరూ కూడా. నేను ఆ లింక్ పంపిస్తాను, మీకు లింక్ పంపిస్తాను. చాలా మరి ఇంట్రెస్టింగ్ ఉంటది, అదొక డ్రామా చూస్తున్నట్టుగా ఉంటుంది ఆయనది మనకి. అందరికి పెట్టండి సార్, నాకు కూడా పెట్టండి సార్. అందరూ మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో పెడతాను. ఓకే సార్. చాలా అది మీరు వింటుంటే ఒకటి ఓపెన్ చేయండి, అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఆయన చదువుతున్నట్టుగా మీరు బయటకు చదవడం ట్రై చేయండి ఆయనతో పాటు, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అండి. భలే ఇంట్రెస్ట్, ఆయన చాలా కష్టపడాడు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు దానికోసం. ఆయన ఖర్చు పెట్టి యూట్యూబ్ లో పెట్టేస్తున్నాడు, చాలా బాగుంటుంది. అంటే అదంతా నేర్పించాను ఆయన, కంప్యూటర్ ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అని వన్ ఇయర్ నేను ట్రైనింగ్ ఇచ్చాను. ప్రొఫెసర్ ఆయన రిటైర్ అయిపోయి, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రిటైర్ అయిపోయారు. మన మహర్షి గారు ఫ్రెండ్, మన మహర్షి గారు ఫ్రెండే. ఓకే సార్. మరి 9 o'clock నైన్ అయింది, మరి క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేద్దాం, క్లోజ్ చేయండి. ప్రార్థన ఏం కూడా కొంచెం బట్టలు సర్దుకోవాలి. ప్రార్థన చేయండి. డాక్టర్ గారు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన పరలోక తండ్రి దేవా యేసయ్య, నీ పరిశుద్ధ దివ్యనామం సూత్ర స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత మహిమ ప్రభావము ఆధిపత్యము అధికారము యుగ యుగము నీకు చెల్లును కాక. ప్రభా ఇప్పటి వరకు ప్రభా లిరిక్ రైటింగ్ లో ప్రభా మరి డాక్టర్ ఎండూరు ప్రభాకర్ రావు గారి ద్వారాగా ప్రభా ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. ప్రభా నీకు స్తోత్రం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనలు ఆ పాటలు రాయటంలో ప్రభా మెళుకులు చెప్పారు ప్రభా, లోతైన మర్మాలు మాకు చెప్పిన తెలిపించి పరిచయంతో నీకు స్తోత్ర. ఆ బిడ్డను మీరు వాడుకున్న విధానంగా స్తోత్రాలు. ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆయన పరిచర్యని ఆయన చేస్తున్నాం ఉద్యోగాన్ని దీవించండి. ఆయన రాకపోకలో తోడుకుండండి, సర్వ సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అదే రీతిని ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, కుటుంబాలను ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి కరోనా వైరస్ ప్రభా ఈ ప్రజల నుంచి తీసివేయమని నిన్ను వేడుకుంటున్నావు తండ్రి. మమ్మల్ని అందరం క్షమించి మన్నించి పాప క్షమాపణ రక్షణ దయచేసి ప్రభ కరోనా వైరస్ నుంచి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ. శాలం పాస్టర్ గారు గారిని ఆశ్రయించండి ప్రభ, ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆశ్రయించండి, ఆయన చేస్తున్న పరిచర్యను ఆశ్రయించండి ప్రభ. అట్లాగే తాతపూడి బాబు రాజేష్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన చేస్తున్న పరిచర్యను కూడా ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మహర్షి గారిని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆయన చేస్తున్న సంగీత పరిచర్య కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే ప్రభా ఈ పరిచర్యలో ప్రభావం భాగస్థులైన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి. సువార్తను సువార్త సంస్థలను సువార్తకులు అందరూ దీవించమని యేసయ్యపుని నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి. అలాగే మనం మన రిసోర్స్ పర్సన్స్ గా ఉన్న డాక్టర్ ఎంగ్లూరి ప్రభాకర్ గారికి, అలాగే రాజేష్ తాతపూడి గారికి సదాకాలం వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. థాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. అందరికి ప్రైజ్ లార్డ్ సార్. రైట్ అండి, ప్రైజ్ లార్డ్.